దాన్ని నాలుగుగా విభాగం చేసి సృష్టి చేశాడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని నాలుగు రకములుగా ఉంటాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి. అండజములు అంటే గుడ్డు పొదగబడినప్పుడు బద్దలై అందులోంచి ఆ పిల్ల పైకి వస్తుంది. స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలువు మొదలైనటువంటివి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకొని పైకి వస్తాయి, చెట్లు మొదలైనటువంటివి. ఈ ప్రాణులన్నింటినీ సృష్టి చేసినటువంటి పరమాత్మ నిరంతరము సృష్టి కొనసాగేటట్టుగా నియమం చేశాడు. ఈ నిరంతర సృష్టి కొనసాగడం అనేటటువంటి ఆయన ఆలోచన వెనక ఒక పవిత్రమైనటువంటి కారణం ఉంటుంది. ఈశ్వరుడు ఏది చేసినా ఏదో అయోమయంతోటో లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి కారణం లేకుండానో ఆయన ఎప్పుడూ చెయ్యడు. ఆయన సర్వజ్ఞుడు. ఎందుకు సృష్టి నిరంతరంగా కొనసాగాలి అంటే, సృష్టి జరిగింది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఒక జీవుడు ఒక శరీరాన్ని పొందాడు అని. లోపల ఉన్నటువంటి జీవుడు ఒక శరీరాన్ని పొందకుండా పితృలోకంలో ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన సృష్టింపబడలేదు. ఆయన ఒక శరీరాన్ని పొందాడు అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఒక గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. ఏమిటి ఆ ప్రయోజనం అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమును ఈ శరీరము ద్వారా పోగొట్టుకుంటాడు. ఏదో పాపం ఉంది, ఆ పాపం దుఃఖం రూపంలో పోవాలి. అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం దుఃఖం రూపంలో పోవాలి అంటే జీవుడికి ఒక ఉపకరణం కావాలి. ఒక శరీరాన్ని పొందాడు అనుకోండి, ఈ శరీరానికి ఒక జ్వరం వచ్చింది. గత జన్మలలో ఎవరి మనసో వేడిక్కేటట్టుగా ప్రవర్తించినటువంటి పాపము సమసిపోయింది. ఒక రోజున అన్నం దొరకక ఆకలితో అలమటించాడు. ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ ఏదో ఒక జన్మలో ఒక ప్రాణికి అన్నం పెట్టకుండా ఆకలితో బాధ పెట్టినటువంటి పాపం, ఇవాళ తనకి అన్నం దొరకకుండా ఆకలి మంటతో అలమటించినటువంటి దుఃఖము చేత పరిహరింపబడింది. ఈ శరీరం ఉంటే తప్ప గత జన్మలలో చేసిన పాపములు పోగొట్టుకోలేడు. ఈ శరీరం ఉంటే మూడు రకములుగా పుణ్యాన్ని చేసుకుంటాడు. ఒకటి వాచిక పుణ్యము అంటారు, అంటే నోటి మాట ద్వారా పుణ్యాన్ని సంపాదిస్తాడు. అసలు మనుష్యునికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం మాట. ఆ మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. ఆ మంచి మాట మాట్లాడేటటువంటి వాడికి దేవతలు వరాలిస్తూ ఉంటారు. ఒక్క మాట చేత ఎంత నేరమయమైనటువంటి జీవితంలో ఉన్నవాడి మనస్సుని మార్చి వాడు మంచి ఉద్దేశ్యంతో చక్కగా ప్రవర్తించేటట్టుగాను చూడవచ్చు. కాదు, బ్రతుకుదాం అనుకున్నవాడు కూడా చచ్చిపోయేటట్టుగా కేవలం మాటతోనే చేయవచ్చు. శ్రీరామాయణంలో బ్రతుకుదాం అనుకున్నటువంటి సీతమ్మ రావణాసురుడు మాట్లాడకూడని మాటలు మాట్లాడిన కారణం చేత ఉరిపోసుకుని మరణించాలని నిర్ణయం తీసుకున్నదా లేదా? అంటే మాటల చేత అవతల వారిని చంపవచ్చు, మాటల చేత చనిపోదామనుకున్న వారిని బ్రతికించవచ్చు. ఉరిపోసుకుందామనుకున్న సీతమ్మకి మంచి మాట చెప్పి, రామకథ చెప్పి, రాముడి క్షేమవార్త చెప్పి ఉరిపోసుకోకుండా ఆమెను ఉరి నుండి తప్పించి మళ్ళీ ప్రాణముల మీద ఆశ కల్పించి సీతమ్మ జీవించేటట్టుగా చేసి సీతమ్మ క్షేమవార్త రామచంద్రమూర్తికి నివేదించి రామాయణం ముందుకు వెళ్ళడానికి మంగళప్రదంగా ఉండడానికి కారకుడైనటువంటి హనుమకి మొట్టమొదటి సాధనం వాక్కే. అందుకే తతోమయా వద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తమాపి శోకేన తథాపి పీడిత అంటారు సుందరకాండ చిట్ట చివరిలో. ఆ మాట చేత ఎంత శోకంలో ఉన్నవాణ్ణి కూడా ఊరడించవచ్చు. మాట ఉంది కాబట్టి భగవన్నామాన్ని పలికి పుణ్యాన్ని సంతరించుకోవచ్చు. కాబట్టి వాక్కు ఉంది, ఆ వాక్కు చేత పుణ్య సముపార్జన చేయవచ్చు. వాక్కు చేతనే పాపం మూట కట్టుకోవచ్చు. మనసుంది, మనసు చేతనే మంచి సంకల్పాలు చేయవచ్చు. అందున కలియుగంలో తాను చేయకపోయినా త్రికరణ శుద్ధిగా మంచి సంకల్పం చేస్తే వాడు ఆ పని చేసినట్టే పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు.
నేను కాశీ వెళ్ళాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నాను అనుకోండి, ఒకవేళ నేను కాశీ వెళ్ళానా వెళ్ళలేదా అన్నది చూడకుండా కాశీ వెళ్ళిన ఫలితాన్ని వేస్తారు. ఎప్పుడు మనసు సంస్కరింపబడి మనసులోంచి మంచి ఆలోచనలు ఉద్భుతమైతే ఆ ఆలోచనల చేత మంచి పుణ్యాన్ని మూటకట్టుకుంటాడు. ఆ మనసు ఉండాలి అంటే ఒక శరీరం ఉండాలి, సూక్ష్మ శరీరం మనసు కాబట్టి. కాబట్టి మనసు చేత పుణ్యాన్ని చెయ్యవచ్చు, కాయిక పుణ్యము అని శరీరంతో పుణ్యం చెయ్యవచ్చు. ఈ శరీరం ఉంది కాబట్టి కదూ నేను ఒక ప్రవచనం చేస్తున్నాను, శరీరం ఉంది కాబట్టి కదూ మీ అందరూ ఇవాళ ఈ ప్రవచనాన్ని వింటున్నారు, శరీరం ఉంటే కదూ భగవంతుడి పల్లకి మొయ్యడం, శరీరం ఉంటే కదూ కష్టంలో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఓదార్చి పాలు పంచుకోవడం, శరీరం ఉంటే కదూ ఒక వృద్ధుడు రహదారిని దాటలేకపోతుంటే చెయ్యి పట్టుకుని దారి దాటించడం, శరీరం ఉంటే పుణ్యము చెయ్యవచ్చు. కాబట్టి శరీరము చేత, వాక్కు చేత, మనసు చేత మళ్ళీ పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు, దాని చేత ఉద్ధరణ పొందుతాడు. ఉద్ధరణ పొందాలన్నా, గతంలో చేసుకున్నటువంటి పాపములను పోగొట్టుకోవాలన్నా మనకి శరీరం కావాలి. మనకే కాదు సమస్త జీవకోటికి కావాలి. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఎంతసేపు జీవించాడన్నది విడిచిపెట్టండి. కుక్క ఆయుర్దాయంతో నా ఆయుర్దాయాన్ని పోల్చడం కుదరదు. ఈగ ఆయుర్దాయంతో కుక్క ఆయుర్దాయాన్ని పోల్చలేరు, చీమ ఆయుర్దాయంతో ఇంకొక ఆయుర్దాయాన్ని పోల్చలేరు. కానీ ఎంత ఆయుర్దాయం ఉన్నప్పటికీ ప్రతి ప్రాణియందు కూడా శరీరం ఉన్నది కనుక ఈ మూడిటిని నిర్వర్తించుకునే అవకాశం ఉంటుంది. అవి పుణ్యకర్మ చెయ్యలేకపోయినా చేసిన పాపాన్ని పోగొట్టుకోగలిగి ఉంటాయి. కాబట్టి సమస్త ప్రాణులకు శరీరములు కావాలి. ఈ శరీరం ఇచ్చేటప్పుడు ప్రత్యేకించి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను విచారణ చేసి శరీరాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. ఇందులో ఒక్క మనుష్య శరీరం వినా మిగిలిన ఏ శరీరమునకు కూడా శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం ఉండదు. ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 83,99,999 జీవరాశులకు శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం లేదు. ఎందుకంటే శాస్త్రం మీద నమ్మకం కలిగించేటటువంటి గురువు యొక్క వాగ్వైభవము చేత తన జీవన విధానాన్ని నియంత్రించుకొని శాస్త్రము చెప్పిన బాటలో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపకరణము మనుష్య శరీరము ఒక్కటే. అంత గొప్ప శరీరం మనుష్య శరీరం. అటువంటి మానవ శరీరాన్ని పొందాలి అంటే మరింత పుణ్యం ఉండాలి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించండి, ఏ జీవికి కానివ్వండి, అది చీమ, ఈగ, దోమ, పంద, నల్ల, కుక్క, ఏదైనా సరే అన్నిటికీ కూడా షడూర్ములు ఉంటాయి. ఇది మాత్రం తప్పదు. షడూర్ములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆకలి. ప్రతి ప్రాణికి ఆకలి ఉంటుంది, దప్పిక. ప్రతి ప్రాణికి దాహం ఉంటుంది. ప్రతి ప్రాణికి జ్వర అంటే వృద్ధాప్యం ఉంటుంది. ప్రతి ప్రాణికి మరణము ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ప్రతి ప్రాణికి శోకం ఉంటుంది, అంటే ఏదో ఒక విషయం గురించి దుఃఖపడుతూ ఉంటుంది, మోహము అజ్ఞానంతో ఉంటుంది. అయితే ఇక్కడ సృష్టిలో మీరు ఒక గొప్ప విషయాన్ని గమనించాలి. ఇంత గొప్పదైనటువంటి మనుష్య జన్మ ఏది ఉన్నదో నిజానికి ఆ మనుష్య జన్మలోనే చింతా శోకము ఎక్కువగా ఉంటాయి. మిగిలిన ప్రాణులకు చింత కానీ శోకము కానీ అంతగా ఉండదు. మీరు బాగా గమనించండి, ఒక మనుష్య ప్రాణి ఉన్నాడనుకోండి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, బిడ్డలు కావాలి, బంధువులు కావాలి, కీర్తి కావాలి, తాను తింటే సరిపోదు, తన తర్వాత 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 తరాలన్నీ తినాలి. ఆ సంపాదనకు అర్థం లేదు, ఎంతో సంపాదించాలి. అదే మనతో పాటే ఉన్నటువంటి ఒక కుక్క ఉన్నదనుకోండి, అది కూడా వేదాంతంలో మరి ఒక శరీరమేగా, ఒక జీవుడేగా, కానీ దానికి బట్టక్కర్లేదు, దానికి ఇల్లక్కర్లేదు. దానికి ప్రత్యుత్పత్తి చేసిన తరువాత బిడ్డ పుడితే ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి అది తనంత తాను ఆహార సముపార్జన చేసుకోగలిగినటువంటి స్థితిని పొందే వరకు మాత్రమే పోషణ చేస్తుంది. తదనంతరము ఆ ప్రాణి తన ఆహారాన్ని తానే సముపార్జించుకుంటుంది. అందుకే వాటికి దుఃఖం తక్కువ.
వాటికి శోకము తక్కువ. గతాన్ని జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి ఉండదు. అందుకే ఇప్పుడో ఏదో ఇందని ఏడిచే అవకాశం తక్కువ. రాబోయే భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న చింత ఉండదు. ఈ పూటకి దొరికింది తినడానికి సంతోషంగా పడుకుంటుంది. మళ్ళీ ఆకలి వేసినప్పుడు మళ్ళీ వెతుక్కుంటుంది. అందుకే దానికి చింత లేదు, శోకం లేదు. మనుష్యనికి అలా కాదు. భగవంతుడు ఎన్ని విభూతులిచ్చినా చింతాశోకము ఈ రెండూ కలిసి మనిషిని తినేస్తాయి. బ్రతికున్నంతకాలము చింత తినేస్తుంది. ఆఖరికి చితి చనిపోయిన తరువాత శరీరాన్ని ఒక్కదాన్నే కాల్చగలదు. చింత మాత్రం బ్రతికున్నంతకాలం కాల్చేస్తుంది. అటువంటి చింతాశోకముల యొక్క కలగలుపై మనుష్య జీవితం ఉంటుంది. అయినప్పుడు మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని ప్రాణులకు షడూర్ములున్నప్పటికీ అన్ని శరీరములలో ఉండేటటువంటివి సప్తధాతువులే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఈ ఏడు పదార్థములు తప్ప ఎనిమిదవ పదార్థము ఒకటి అదనముగా ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు. అన్ని ప్రాణులకు, ప్రత్యేకించి నేను చెప్తున్నది స్త్రీ పురుష విభాగంలో మనుష్యులయందు, నవరంధ్రములే ఉంటాయి. రెండు కళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవులు ఆరు, నోరు ఏడు, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారము తొమ్మిది. ఇద్దరి యందు పదివాయువులే తిరుగుతాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పదివాయువులు తిరుగుతూ జీవన వ్యాపారాన్ని చక్కబెడుతుంటాయి. మరి అటువంటప్పుడు అసలు ఈశ్వరుడు ఎందుకు స్త్రీ పురుష విభాగం చెయ్యాలి? అన్ని ధర్మములు ఒక్కటే అయినప్పుడు, ఆ శరీరములకు షడూర్ములు ఒక్కటే అయినప్పుడు, ఉన్న పదార్థములు ఒక్కటే అయినప్పుడు, రెండిటి యందు ఏ విధమైన ఇతర భేదములు లేనప్పుడు, కేవలముగా కొద్ది మార్పుల చేత, శంకర భగవత్పాదుల మాటలలో చెప్పాలి అంటే నారీస్తన భరణాభీదేశం దృష్ట్వామాగా మోహావీశం అంటారు. పురుష శరీరమునకు స్త్రీ శరీరమునకు ఉండే ప్రధాన భేదం ఒక్కటే. స్త్రీ యొక్క శరీర ఊర్ధ్వ భాగమునందు కొవ్వు మాంసము రెండు చోట్ల పైకి ఉబికి ముద్దలుగా ఏర్పడ్డాయి. అధోభాగమునందు పురుష శరీరం కన్నా భిన్నంగా ప్రాణి బయటికి రావడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉంది. కేవలము ఈ రెండు మార్పులు వినా మిగిలినటువంటి శరీర ధర్మములన్నీ ఒక్కటే. అసలు ఎందుకు స్త్రీ పురుష విభాగం చెయ్యాలి పరమేశ్వరుడు? అసలు స్త్రీ పురుష విభాగం అవసరం ఎందుకు వచ్చింది? దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈశ్వరుడు ఒకప్పుడు ప్రజాపతులను సృష్టి చేశాడు. ఈశ్వరుడు అంటే నేను బ్రహ్మగారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి నువ్వు ఈ సృష్టి కార్యాన్నంతటినీ కూడా నిరాఘాటంగా కొనసాగించు. జీవులందరికీ శరీరములు ఇవ్వాలి. ఆ శరీరములు పొందినటువంటి జీవులు దాన్ని ఉపయోగించుకుని గతజన్మలలో చేసుకున్నటువంటి పాపములను పోగొట్టుకోవాలి, పుణ్యకార్యములు చేసుకోవాలి. ఇది నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఏదో ఒక శరీరం ఇచ్చి నువ్వు సాధించుకోలేకపోయావు కాబట్టి నువ్వు అలా అఘోరిస్తూ ఉండని అనకూడదు. మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వాలి, మళ్ళీ మళ్ళీ శరీరం ఇస్తూ ఉండాలి అని ఈశ్వరుడు ఆదేశించాడు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు మానసపుత్రులను సృజించాడు, తన మనసులోంచి సృజించాడు. ఆ ప్రజాపతులను పిలిచి ఆదేశమిచ్చాడు, మీరు ప్రజోత్పత్తిని చెయ్యండి, మీరు బహుధా విశేషంగా సంతానాన్ని పొందండి, దాని చేత సంతానము పెరుగుతుంది, పెరిగితే నేను ఎక్కువ మందికి శరీరం ఇవ్వడానికి అవకాశం ప్రారంభమవుతుంది అన్నాడు. వాళ్ళు తండ్రి యొక్క మాట పెడచెవిని పెట్టి మాకు ఈ సృష్టి ఎందు ఆసక్తి లేదు, మాకు సంతానోత్పాదన చేయుట ఎందు ఆసక్తి లేదు, సంసారమునందు అనురక్తి లేదు, కాబట్టి మేము శాస్త్రాన్ని గురువుని పట్టుకుని తరించిపోయి మళ్ళీ తండ్రి నీయందే చేరిపోతామని వైరాగ్యంతో తపస్సుకి వెళ్ళిపోయారు. ఆయనకి ఏమి చెయ్యాలో అర్థం కాక మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. ఈశ్వర, సృష్టి కార్యం జరగట్లేదు, ఎవరికి దాని ఎందు అనురక్తి లేదు, నేను ప్రజాపతులను సృజించినప్పటికీ ప్రజాపతులు వైరాగ్యంతో తపస్సుకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ నాయందే చేరిపోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎవరూ తామర తంపరగా సంతానాన్ని సృజించడానికి, సంసారమునందు ప్రవర్తించడానికి ఇష్టపడటం లేదు.
దీనికి ఒక ఆధారమును కల్పించమని అడిగాడు. దీని ఉద్దేశ్యం కేవలం ఏదో సంసారమునందు తిప్పడం కాదు. నేను మీకు ముందే మనవి చేసి ఉన్నా, శరీరములు లేకపోతే జీవులు ధరించరు. శరీరము జనన మరణములనేటటువంటి సముద్రాన్ని దాటడానికి ఒక నావ. ఈ నావ ఇవ్వాలి. ఈ నావ ఇవ్వాలంటే ఎలా? వెంటనే పరమశివుడు ఆలోచించాడు. ఆలోచించి మొట్టమొదట తన శరీరాన్ని విభాగం చేశాడు. స్త్రీ పురుష అన్న శరీరంగా ముందు తన శరీరాన్ని విభాగం చేసుకున్నాడు. అదే అర్ధనారీశ్వర స్వరూపం అంటారు. మొట్టమొదట సృష్టిలో స్త్రీ పురుష అన్న రెండు శరీరములు ఎక్కడ ఆవిర్భవించాయంటే, ఎవరు ఈ లోకములకంతటికి తండ్రియో ఆయనే శరీరమునందు రెండుగా విభాగం చేసుకున్నాడు. ఒకటి స్త్రీ, ఒకరు పురుషుడు అన్నారు. ఎందుకు ఇలా చేశావు అంటే, మీరు పవిత్ర హృదయంతో దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఒక మాట చెప్పాడు, సంతానోత్పత్తి అనేటటువంటిది ఒక యజ్ఞం. ఆ యజ్ఞము చేసేటప్పుడు ప్రహృష్టమైనటువంటి మనస్సుతో పరమ సంతోషంగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ భావము నిలబడాలి. పరమ ఆకర్షణ భావంతో పరమ సంతోషంగా సృష్టి కార్యమునందు జీవులు నిమగ్నమైతే తప్ప తేజోవంతమైనటువంటి సంతానము ఉత్పత్తి కాదు. ఇది ఆర్షధర్మం. ఇప్పటికీ మీరు వైద్యశాస్త్రంలో కూడా ఇదే పరిగణనలోకి తీసుకుంటారు. కేవలము స్త్రీ పురుషుల యొక్క కలయిక కాదు, ప్రహృష్టమైనటువంటి మనస్సులతో పరమ సంతోషంగా ధార్మికంగా ఆ సంతానము కొరకు. అందుకే వివాహం చేసేటప్పుడు ప్రధాన సంకల్పం ఏమిటంటే, ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానము కొరకు నా కామమును ఈమె యందు నిక్షేపిస్తున్నాను అని. అలా ఒండ్రుల యందు ఆకర్షణతో పరమ సంతోషంతో వాళ్ళు సృష్టి అన్న యజ్ఞాన్ని కొనసాగిస్తే తేజోవంతమైనటువంటి శరీరములు వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ లోపించిన వాళ్ళిద్దరికీ ఆ సృష్టి చేసేటటువంటి కార్యంలో సంతోషం లేకపోయినా, ప్రహృష్టత కలగకపోయినా ఎవరు దెబ్బతింటారు అంటే, కలిగేటటువంటి సంతానము తేజోవిహీనమవుతుంది. వాడు తేజోవిహీనుడయ్యాడు అనుకోండి, శరీరం ఉంటుంది కానీ మనస్సు తేజోవంతము కాదు, కాబట్టి వాడు తరించడానికి అవకాశం ఉండదు. అందుకే ఆ సృష్టి అంత పవిత్రంగా కొనసాగడం కోసం అందము ఆకర్షణ అన్న రెండు మాటలను ఈశ్వరుడు సృజించాడు. అందాన్నంతటినీ తీసుకెళ్ళి పురుష శరీరంలో ఉంచాడు, ఆకర్షణనంతటినీ తీసుకెళ్ళి స్త్రీ శరీరమునందు నిక్షేపించాడు. ఇది ఎందుచేత అంటే, ఒక గొప్ప యజ్ఞం నిర్వహింపబడాలి. ఆ యజ్ఞమునందు ఆవిర్భవించేటటువంటి సమస్త ప్రాణికోటి కూడా తేజోవంతములు కావాలి. నేనన్న మాట మీకు కొంచెం అనుమానాస్పదంగా ఉండొచ్చు, అందము పురుష ప్రాణి ఎందు నిక్షేపింపబడింది ఏమిటి అన్నారు అని. నేను మీకు ఒక చిన్న వివరణ చేస్తే మీరు ప్రాజ్ఞులు కనుక పట్టుకోగలరు. నెమళ్లలో మగనెమలి పించం విప్పి ఆడుతుంది, ఆడనెమలి పించం విప్పి ఆడదు. కోడి పుంజు తోకకి బోలెడన్ని రంగురంగుల ఈకలతో అందంగా ఉంటుంది, కోడి పెట్టకి అంత అందంగా ఈకలు వ్యవస్థ ఉండవు. సింహానికి పెద్ద జూలుతో ఉంటుంది, ఆడసింహం అంటే శివంగికి అంత జుత్తు అవి ఉండవు. మీరు లోకంలో ఎక్కడైనా గమనిస్తే యథార్థమునకు అందం పురుష ప్రాణి ఎందుంచుతాడు ఈశ్వరుడు, ఆకర్షణ స్త్రీ ప్రాణి ఎందుంచుతాడు. ఇవి ఏవో చౌకబారుతనం కోసం చేసినది కాదు. మళ్ళీ 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 మనవి చేస్తున్నాను. దానికి కారణం ఎందుకు సృజించవలసి వచ్చింది అంటే, రాబోయేటటువంటి ప్రాణులు తేజోవంతములు కావాలి. అంత తేజోవంతములై తరించాలి. తరించడానికి ఏదో ఒక మార్గాన్ని బాగా పట్టుకోగలిగినవి కావాలి. అటువంటి తేజస్సు కలగాలి అంటే వాళ్ళిద్దరికీ ఒక ప్రహృష్టత ఉండాలి, ఒక సంతోషం ఉండాలి యజ్ఞంలో. అందుకని రెండుగా విభాగం చేశాడు. విభాగం చేసి స్త్రీ పురుష అని రెండు ప్రాణులను విభాగం చేశాడు. ఇందులో పురుష ప్రాణి సహజముగా శాస్త్రాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడంలో ఆయనకుండేటటువంటి సౌలభ్యం రీత్యా ఆయన కొంచెం పై స్థానంలో నిలబడి ఉంటాడు అనేటటువంటిది నిస్సందేహం. ఎందుచేత అంటే,
ఓ యజ్ఞం చెయ్యాలన్నా, ఒక యాగం చెయ్యాలన్నా, ఒక దేవాలయానికి వెళ్ళాలన్నా, కొంతసేపు జపం చేసుకోవాలన్నా, ఆర్షగ్రంథ పఠనం చెయ్యాలన్నా ఆయనకుండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ ప్రాణికి ఉండేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో మరి ఈశ్వరుడు పక్షపాతం చూపించలేదా? ఒకరికి అవకాశం తక్కువ కల్పించి ఒకరికి అవకాశం ఎక్కువ కల్పించలేదా అని ఆలోచన చేస్తే అసలు వేదం యొక్క హృదయంలో మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి. పురుష ప్రాణిని సంస్కరించవలసిన అవసరం ఉన్నది అని పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. ఆయన మనసు సంస్కరింపబడాలి. ఎందుచేత అంటే బలం ఎక్కువ ఉంచాడు కనుక చాలా జాగ్రత్తగా దాన్ని సంస్కారయుతంగా ప్రవహించేటట్టుగా చెయ్యాలి. సహజముగా పుట్టుకతోటే అంత సంస్కారవంతము చెయ్యవలసిన అవసరం లేకుండానే ఉదార బుద్ధితో 10 మంది కొరకు అని ప్రవర్తించగలిగినటువంటి విశాల హృదయం కలిగినటువంటి ప్రాణి స్త్రీ ప్రాణి. అందుకే భగవంతుడు పురుష ప్రాణికి పెట్టినన్ని కఠినమైనటువంటి నియమాలు స్త్రీ విషయంలో విధించలేదు. మీకు నేను ఒక్క విషయం మనవి చేయవలసి వస్తే, కొంతమందికి ఉపనయన సంస్కారం చేస్తారు, యజ్ఞోపవీతం వేస్తారు కొన్ని వర్ణాల వాళ్ళకి, బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు. 4వ వర్ణం వారికి ఉపవీతం వెయ్యరు. వెయ్యనంత మాత్రం చేత వారు సంధ్యావందనం చెయ్యడానికి అర్హత లేనివారని కానీ వారికి తరించే అవకాశం లేదని కానీ భావించకూడదు. వాళ్ళు సంధ్యావందనం చేయకపోయినా, అర్ఘ్యప్రదానం చేయకపోయినా స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్తోత్రాన్ని, ఆ సూర్యోదయ మాధ్యాంధిక సూర్యబింబాన్ని, సూర్యాస్తమయ సమయంలో బింబాన్ని చూసి చదవాలి. అథవా రోజుకి ఒక్క పర్యాయమైనా స్తోత్రాన్ని చదవాలి. అలా చదివినంత మాత్రం చేత వాళ్ళు సంధ్యావందనం చేసిన వారితో సమానులే. అందుకని భగవంతుడు పురుషులకందరికీ కూడా సూర్యోపాసన పెట్టాడు, స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికీ పెట్టలేదు. నువ్వు సంధ్యోపాసన చెయ్యి అన్న నియమాన్ని ఉంచలేదు. నువ్వు అర్ఘ్యమియ్యని చెప్పలేదు. నువ్వు పూజ చెయ్యని చెప్పలేదు. నువ్వు యజ్ఞం చెయ్యని చెప్పలేదు. నువ్వు గాయత్రీ మంత్రాన్ని జపం చెయ్యని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఉద్ధరణకి తలుపులు ముయ్యడం ఉద్దేశ్యం కాదు, భగవంతుని యొక్క విశాల హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ఆడపిల్ల నిద్ర లేవడానికి, ఒక మగపిల్లవాడు నిద్ర లేవడానికి ఉండేటటువంటి తేడా చూడండి. మగపిల్లవాడు నిద్ర లేస్తే అమ్మ నిద్ర లేపుతుంది, అక్క చెల్లెళ్ళు నిద్ర లేపుతారు. ఒరే నిద్రలే, నాన్నగారు లేచి సంధ్యావందనం చేసుకుంటున్నారు, నాన్నగారు సంధ్యావందనం చేసుకొచ్చేటప్పటికీ నువ్వు ఇలాగే పడుకుంటే దెబ్బలాడతారు, సూర్యోదయం అయిపోతోంది, లేచి నువ్వు కూడా అర్ఘ్యమి అంటుందమ్మ. అసలు మొట్టమొదట మగపిల్లవాడికి ఉపనయన సంస్కారం పొందడానికి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ మాతృభిక్ష వేస్తే కదూ, అమ్మ ఉంగరం పెడితే కదూ వాడు ఆచమనం చేస్తున్నాడు. అమ్మ దగ్గర నుంచి పురుషుడికి ఉద్ధరణ ప్రారంభమైంది. అసలు ఆ స్త్రీ శరీరం లేకపోతే పురుషుడికి జన్మెక్కడది? అసలు పురుష ప్రాణి కల్పింపబడుతోంది అంటే స్త్రీ ప్రాణి అనేటటువంటిది గర్భాన్ని ఆలయం చేసి ఇచ్చింది కనుక. నిద్ర లేపితే స్త్రీ, ఆ పిల్లవాడు నిద్ర లేచాడనుకోండి, స్నానం చేసి పూజామందిరంలోకి పోతాడు, గాయత్రి చేస్తాడు. వాడు మనసు పెట్టి చేశాడో చేయలేదో వాడికే తెలియాలి. కానీ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడను, వాడు అలా మనసు పెట్టి చేస్తున్నాడని నేను మాట్లాడతాను. కానీ ఒక ఆడపిల్లకి ఈ అవసరం ఉండదు. ఉండకుండానే తనంత తానుగా ఒక ఆడపిల్ల నిద్ర లేచిందనుకోండి, అయ్యో పాపం అమ్మ ఒక్కతే చేసుకుంటోంది, నాన్నగారు పూజ చేసుకోవాలని తాను గబగబా పూజామందిరాన్ని తుడుస్తుంది, తాను పట్టుకొచ్చి నీళ్ళు అక్కడ పెడుతుంది, పెరట్లోకి వెళ్ళి పువ్వులు కోసి తెస్తుంది, అమ్మ గబగబా ఏ నైమిత్తిక తిథో అని వంట చేస్తుంటే బయట తుడిచి ఆ పేడ నీళ్లు చల్లి ముగ్గులు పెడుతుంది, అన్నయ్య కోసం, తమ్ముడి కోసం, అక్క చెల్లెళ్ళ కోసం, తల్లి కోసం, తండ్రి కోసం, సమాజం కోసం. ఆ పిల్లకి ఎవరూ నేర్పవలసిన అవసరం లేకుండా నిద్ర లేచినది మొదలు తన తోబుట్టువుల కోసమని చెప్పి వాళ్ళ అభ్యున్నతి కోసమని ప్రవర్తించడం ఆ పిల్లకి సహజంగా అలవాటుగా వచ్చింది. వీడికి అలా వస్తుందని నమ్మకం లేదు. వీడికి సంధ్యావందనం పెట్టలేదనుకోండి, వీడు ఎక్కడో కూర్చుని అక్కర్లేని విషయాన్ని దీన్నో ఎంచుకుంటాడు, తప్ప
తాను కూడా అలా చేయడానికి సిద్ధపడతాడని చెప్పడం అంత తేలికైన విషయం మాత్రం కాదు. అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ అందరూ అలా ఉంటారని చెప్పడం మాత్రం తేలిక కాదు. అంత కష్టపడి నిద్ర లేచినప్పటి నుంచి సంస్కారవంతమైనటువంటి మనస్సుతో ఆ పిల్ల తల్లి గురించి ఆలోచిస్తోంది, తండ్రి గురించి ఆలోచిస్తోంది, అన్నదమ్ముల గురించి ఆలోచిస్తోంది, అక్క చెల్లెళ్ళ గురించి ఆలోచిస్తోంది, ఇంటి శుభ్రత గురించి ఆలోచిస్తోంది, తాను కష్టపడి ఇతరులకు సౌకర్యం చెయ్యాలని చూస్తోంది. సంస్కారమును పొంది ఉండలేదా? సంస్కారమును పొంది ఉన్న పిల్లకి ఇంకా మళ్ళీ ఉపనయ సంస్కారం చేసి గాయత్రి చేసుకోని చెప్పవలసిన అవసరం ఎక్కడుంది ఇంకా? అందుకే ఈశ్వరుడు ఉపనయనాన్ని విధించలేదు. నేను పరమసత్యాన్ని మనవి చేస్తున్నా మీకు, ఇక ఉపనయనం చేసి ఆ పిల్లని గాయత్రి చెయ్యమని చెప్పవలసిన అవసరం లేదని చెప్పాడు. అదే పురుషుడు అనుకోండి, మనసుని సంస్కరించడానికి యజ్ఞోపవీతం వేసి వాణ్ణి ప్రతిరోజు 3 పూట్ల సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్యి, సూర్యుణ్ణి స్తోత్రం చెయ్యి అని నిబంధన విధించారు. అసలు ఆడపిల్ల అండంలోనే ఆ గౌరవం ఉంటుంది. అందులో తెలుగులో మనం ఆడపిల్ల ఆడపిల్ల ఆడది అంటుంటాం. ఆడది అన్న మాట కానీ ఆడపిల్ల అన్న మాట కానీ తక్కువ చేయడం కాదు. ఎవరో ఎక్కడో తక్కువతనానికి వాడితే ఆ మాట తక్కువ అవుతుందా? ఎవడో ధూర్తుడో గోవుని నింద చేశాడు, ఒక ధూర్తుడు గోవుని నింద చేసి మాట్లాడితే గోవు అన్న మాటకి గౌరవం తగ్గుతుందా? ఆడది అన్న మాటని ఎవడో చులకనగా వాడినంత మాత్రం చేత ఆ మాటకి గౌరవం తగ్గుతుందా? ఆ మాట గౌరవం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆడపిల్ల అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈడపిల్ల కాదు అని అర్థం. ఈమె ఇక్కడ ఉండదు, ఇక్కడే ఉండిపోయేవాడు అనుకోండి మగపిల్లవాడు, ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉండదు, ఈ పిల్ల ఇక్కడ పుట్టింది అక్కడికి వెళ్ళిపోతుంది. ఆడ అంటే తెలుగులో అక్కడ, ఆడపిల్ల, ఈ పిల్ల ఇక్కడ ఉండదు, ఆడ అక్కడ ఉంటుంది. అక్కడ నా స్వస్థానం అని చెప్తుంది, అది నా ఇల్లు అంటుంది, ఇది మీ ఇల్లు అంటుంది ఒక రోజున. అలా అనగలిగిన త్యాగమూర్తి అంటే ఇక్కడ పుట్టి అక్కడ కిందకి వెళ్ళిపోతుంది. ఆమె లక్ష్మి, ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటుంది, నిత్యానపాయని. ఆమె నారాయణమూర్తి ఎక్కడున్నాడో చూసుకుంటుంది. అందుకే కన్యాదానం చేసేటప్పుడు తన బిడ్డని లక్ష్మీస్వరూపంగా భావన చేసి పద్మంలో కూర్చోపెడతారు. బుట్టలో ధాన్యం పోసి కూర్చోపెట్టారు అంటే పద్మంలో లక్ష్మీదేవిని కూర్చోపెట్టినట్టు. వరుడు పీటల మీదకి నడిచొస్తాడు, వధువు నడిచి రాకూడదు, ఎందుకంటే ఆమె లక్ష్మి కనుక. బుట్టలో కూర్చోపెట్టి మేనమామలెత్తి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు అంటే తెలుగునాట ఒక ఆచారం ఉంది, అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టిందనుకోండి ఆమె యొక్క అన్నదమ్ములకి సహజంగా కూడా వరస అవుతుంది, అందుకని ఊరే నీకు భార్య పుట్టిందిరా అంటారు. ఈమెని లక్ష్మిగా చూశాం, ఈమె నారాయణుణ్ణి చేరుతోంది, నేను మేనమామని కదా అనని ఎప్పుడూ కూడా ఈమెని నా భార్య అన్న భావనతో నేను చూడలేదు అని చెప్పడానికి మేనమామ పంచకట్టుకుని ఉత్తరీయం వేసుకుని లక్ష్మిని నారాయణుడికి చేరుస్తున్నానని బుట్టలో ఎత్తి పీటల మీద తీసుకొస్తారు. అంత పవిత్ర భావనతో తీసుకొచ్చాడు కనుక మగపిల్లివారు బట్టలు పెడతారు. బట్టలు పెట్టడం అంటే అంచు కలిగినటువంటి పంచెలు చాపిస్తారు, అది ఆయుర్దాయ కారకం. నీ వంటి ఉత్తమ సంస్కారవంతుడు దీర్ఘాయుర్దాయాన్ని పొందాలని బట్టలు పెట్టి పంపిస్తూ ఉంటారు. అదిగో ఆ ప్రక్రియ ఎంత పవిత్రమైనదో మీరు ఆలోచించండి. అందుకే ఆ పిల్ల ఆడపిల్ల, ఆడపిల్ల అంటే ఆ పిల్ల లక్ష్మి, ఆమె నారాయణమూర్తిని వెతుక్కుని వెళ్ళిపోతుంది. అసలు లోకంలో సహజంగా పురుషుడి యందు ఎప్పుడూ ఒక భావన ఉంటుంది, తాను ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండాలని, తానక్కడ మేడ కట్టాలని. తాను తన తల్లిదండ్రులతో ఉంటాడు, అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెడతాడు, ఇంటికి పిలిపించుకుంటాడు, అన్నదమ్ములతో ఉంటాడు. కానీ ఒక స్త్రీ జీవితాన్ని చూడండి, ఒక ఆడపిల్లని చూడండి. ఆమె కూడా మగపిల్లవాడు ఎలా పుట్టాడో అలాగే పుట్టింది, ఆమె కూడా పిల్లవాడితోటే కలిసి పెరిగింది. నిజానికి అసలు చాలా ఆర్ద్రత కలిగిన మనస్సు ఎవరిది అంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్లది. వాళ్ళ ప్రేమ వేరు, వాళ్ళ తృప్తి వేరు, వాళ్ళ సంతోషం వేరు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా పేరు పెట్టి మగపిల్లవాడు చెల్లిని పిలుస్తాడు, లక్ష్మీ ఇలారా అంటాడు, వల్లి ఇలారా అంటాడు. చెల్లెలు సాధారణంగా అన్నయ్యని పేరు పెట్టి పిలవదు, అన్నయ్య 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 అంటుంది. చెల్లెల్ని చెల్లెలా చెల్లెలా పెద్ద చెల్లెలా చిన్న చెల్లెలా అని ఎప్పుడూ పిలవడం తక్కువగా ఉంటుంది, పేరు పెట్టి పిలుస్తాడు.
ఆమె మాత్రం అన్నయ్య 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 అంటుంది. అసలు ఆ అన్నయ్య అన్న సంబోధనలో, అన్నయ్య అన్న పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుందో, ఎంత కఠినమైన హృదయమై ఉన్నవాడు కానివ్వండి, ఒకటికి పది మాటలు ఆడపిల్ల పక్కన కూర్చుని అన్నయ్య గారు అన్న అన్న అన్నయ్య అన్నయ్య అందనుకోండి, మెల్లిగా మనసు కరిగిపోతుంది. ఆ సంబోధనలో అంత ప్రేమ ఉంటుంది, అంత ప్రేమగా పిలిచేటప్పుడు. అందుకే పోతనగారు భాగవతం దశమస్కందంలో అన్న శిమింపు మన్న తగదల్లుడుగాడిది మేన కోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవత్రోవు పోవన్న భవత్ సహోదరి కదన్నని శరణంబు వేడదన్ననిపిస్తారు ఆ దేవకీదేవి చేత. ఒకటికి పది మాటలు అన్నయ్య 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 అని పిలిచినంత మాత్రం చేత ఎంత కఠిన హృదయుడు కూడా ఆర్ద్రతని పొందుతాడు మనస్సులో. కంసుడంతటి వాడు పునరాలోచించాడు, అంతటి మెత్తతనం కలిగిన పిల్ల. మరి ఆ పిల్ల ఇక్కడే పుట్టింది, ఆ పిల్ల ఇక్కడే పెరిగింది. కానీ ఆ పిల్లకి వివాహం అయిందనుకోండి, ఆ వరుడితో కలిసి వెళ్ళిపోయేటప్పుడు ఆమె తన పుట్టింటిని విడిచిపెట్టేస్తుంది, తన ఇంటి పేరు విడిచిపెట్టేస్తుంది, తన గోత్రం విడిచిపెట్టేస్తుంది. ఇంతకు పూర్వం ఆమె ఎప్పుడూ చూడలేదు ఆ పిల్లవాడిని, తెర దింపినప్పుడు చూసింది. అందుకు కదా సుముహూర్తం ఒకరి కన్నులలో ఒకరు చూసుకున్నారు. ఆ పిల్లవాడి చిటికిన వేలు పట్టుకుంటుంది, తన జీవితానికి కష్టసుఖాలన్నీ ఆయన తోడివే అని నడిచి వెళ్ళిపోతుంది. ఖండాంతరములు దాటి వెళ్ళిపోతుంది. తాను గర్భిణి అయి పునర్జన్మ పొందినంత క్లేశాన్ని అనుభవించి బిడ్డని కంటే మొదట తాతయ్యిందెవరు అంటే తన భర్త యొక్క తండ్రి. ఆ వంశం తరించింది, ఆ వంశం పెరిగింది. ఆ పిల్ల ఎక్కడి పిల్ల, ఇక్కడ పుట్టినా అక్కడ ఉద్ధరింప చేస్తోంది. ఆ పిల్ల యందు ఆ భావన లేదనుకోండి, అసలు ఈ సృష్టి నిలబడుతుందా? అసలు ఏ కుటుంబంలోనైనా మనశ్శాంతి ఉంటుందా? నన్ను కట్టుకున్న నా ఇల్లాలు నా ఇంటికి వచ్చి తన పుట్టింటినే జ్ఞాపకం పెట్టుకుని నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండలేను నాకు కొత్తగా ఉందను అందనుకోండి, అసలు నాకు జీవితం ఉందా? అలా లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఆడపిల్ల అయినా అంటుందా? ఎంత అలవోకగా ఇమిడిపోతారంటే బాతుని తీసుకెళ్ళి నీళ్లలోకి విసిరేస్తే ఎంత తేలికగా నీటి మీద తాను నడిచి వెళ్ళిపోతుందో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికే అదే తమ ఇల్లన్నట్టు, అక్కడే పుట్టినట్టు, అక్కడి వారందరూ తనవారన్నట్టు అల్లుకుపోతుందంతే. అది పురుషుడికి ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు, మీరు ఏమనుకున్నా సరే. అది ఒక్క స్త్రీకే సొత్తు, అది పరమేశ్వరుడి సృష్టిలో ఉన్నటువంటి అద్భుతం. అలా ఆమె రాకపోతే అసలు ఈ సృష్టి లేదు. అందుకే ఆమెది మహాత్యాగం. అటువంటి స్థితి కాబట్టే ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ తత్ర రమంతే సర్వదేవతాః, అటువంటి ప్రదేశంలో దేవతలందరూ కూడా సంతోషిస్తారు. పుట్టుక చేత ఆప్యాయతకి మారు పేరు ఆడపిల్ల, పుట్టుక చేత మహాత్యాగానికి మారు పేరు ఆడపిల్ల. పుట్టుకతోనే ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని వాడితో జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నది ఆడపిల్ల. తనని కన్న తల్లిదండ్రులు పొగడనివ్వండి, తనతో కలిసి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పొగడనివ్వండి, లోకమంతా పొగడనివ్వండి, కట్టుకున్నవాడు కసురుకున్నంత మాత్రం చేత కన్నుల నీరు పెట్టుకుంటాడు. ఎంతమంది తెగనాడనివ్వండి, నువ్వు నా ఐశ్వర్యానివే అని భర్త అన్న ఒక్క మాటకి పొంగిపోతుంది. అటువంటి ఆర్ద్రత కలిగినటువంటి హృదయం లోకంలో పురుషుడికి ఉండదు, అది స్త్రీకి సహజం. అసలు ఆమె లేనినాడు ఈ సృష్టి నడవదు, ఆమె ఉన్నది కాబట్టి ఈ సృష్టి నడుస్తోంది. అందుకే పరమేశ్వరుడంతటి వాడు కూడా ఎంత మర్యాదనిచ్చాడో తెలుసా? ఆడపిల్ల విషయంలో ఎంత గౌరవాన్నిచ్చాడంటే, పురుషుడు భగవంతుడి దగ్గరికి వెడితే వెనక ఏవి ఉపాలయాలు లేకపోతే కాళ్ళు భగవంతుడి వైపుకి ఇంకొక గుడి వైపుకి వెళ్ళటల్లేదు అని నిర్ధారించుకుంటే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, అంటే నేల మీద పడి నమస్కారం చెయ్యాలి. అదే ఒక స్త్రీ వెడితే
ఎంత ప్రశాంతమైన వాతావరణము కానివ్వండి, సాష్టాంగ నమస్కారం నిషేధింపబడింది. ఈశ్వరుడు కూడా సాష్టాంగ నమస్కారం స్త్రీలకు నిర్దేశించలేదు, ఆయన కూడా పుచ్చుకోడు. అందుకే స్త్రీల యొక్క నమస్కార ప్రక్రియందు వక్షస్థలం కానీ నడుము యొక్క కింది భాగం మోకాళ్ల పైభాగం కానీ భూమిని తాకకూడదు. ఎందుకు తాకకూడదు అని చెప్తారు అంటే చిన్న పుచ్చడానికి కాదు, ఏ శరీరము యొక్క పైన ఉన్నటువంటి పైకి ఉబికినటువంటి రెండు వక్షోజములు సృష్టింపబడినటువంటి ప్రతి ప్రాణి బ్రతకడానికి కారణమవుతున్నాయో, విష్ణుతత్వమై పోషణకు కారణమవుతున్నాయో, ఏవి లేని నాడు అసలు ఈ సృష్టి మనుగడలేదు. అవి కానీ ఏ రంధ్రము గుండా సమస్త ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయో ఆ అవయవం కానీ భూమికి తగలవలసిన అవసరం లేదు. అవి లేని నాడు అసలు ఈ సృష్టి లేదు. నీ మాతృత్వానికి కారణమైనటువంటి సూచనలైనటువంటి ఆ అవయవములు భూమికి తాకవలసిన అవసరం లేదు. నా ముందు పంచాంగ నమస్కారం చేస్తే చాలని సర్వేశ్వరుడంతటి వాడు స్త్రీ విషయంలో అంత మినహాయింపునిచ్చాడు. ఒక మగపిల్లవాడు ఉన్నాడనుకోండి, అతడు ఏ వంశంలో పుట్టాడో ఆ ఒక్క వంశాన్ని తరింపచేయగలడు, లేదా 7 తరాల్లో 10 తరాల్లో 11 తరాల్లో తరింపచేస్తాడు. అదే ఒక స్త్రీ ఉందనుకోండి, ఒక మంచి స్త్రీ అంటే నా ఉద్దేశంలో నేను ఏదో పొగడడానికి అంటున్నాను అనుకోవద్దు. నా దృష్టిలో అయితే అందరూ పరదేవతాస్వరూపులే. ఈ లక్షణం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? భర్తని నమ్ముకుని పుట్టింటిని విడిచిపెట్టి వెళ్ళిపోని స్త్రీ ఎవరుంది ఈ లోకంలో? అయినప్పుడు వాళ్ళందరి యందు ఆ ఉదాత్తమైనటువంటి లక్షణం ఉన్నప్పుడు అన్నదమ్ముణ్ణి చూసేటప్పటికి పొంగిపోయే లక్షణం ఉంటే పుట్టింటికి వచ్చి తల్లిని తండ్రిని అన్నదమ్ముల్ని చూస్తే పరవశించిపోయి కరిగిపోయే మనస్సున్న ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా పరదేవతాస్వరూపమే. అయినప్పుడు అందులో కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ అని నేను వర్గీకరించట్లేదు, అందరూ ఒక్కటే. శాస్త్రం ఎలా చెప్పిందో నేను అలాగే మాట్లాడవలసి ఉంటుంది. వాళ్ళు రెండు వంశములను ఉద్ధరించగలరు. ఎందుచేత అంటే వాళ్ళ ఉత్తమమైన నడవడి కారణంగా అటువంటి పిల్లని కన్నందుకు గాను తల్లిదండ్రులు వాళ్ళ వంశం తరిస్తుంది. మెట్టినింటికి వెళ్ళి ఆ వంశాన్ని తరింపచేసింది కాబట్టి వాళ్ళ వంశం తరిస్తోంది. రెండు వంశములను తరింపచేయగలిగినది ఆడపిల్ల ఒక్కతే. మగపిల్లవాడు రెండు వంశములను తరింపచెయ్యడు, ఒక్క వంశాన్ని మాత్రమే పురుషుడు తరింపచెయ్యగలడు. ఆ కోణంలో చూసినా పురుషుడికన్నా స్త్రీయే ఎక్కువ. అసలు పురుషుడి యొక్క ధర్మమంతా ఎవరి మీద ఆధారపడింది అంటే స్త్రీ మీదనే ఆధారపడింది. అందుకే ఆర్షధర్మంలో పత్ని అన్న మాట వాడతారు. పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే తనతో కలిసి యజ్ఞయాగాది క్రతువులలో పీటల మీద కూర్చునేటటువంటి అధికారమును పొందినటువంటి స్త్రీ, ఆమెని పత్ని అంటారు. భార్య అన్న మాట ఎక్కువగా ఉపయోగించరు. ఎందుచేత అంటే భార్య అంటే తన చేత భరింపబడినది అని అర్థం, పత్ని అంటాం. అందుకే మీరు ఎక్కడైనా ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒక పూజ చేసినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా ధర్మపత్ని సమేతస్య అంటారు. ఆమెయే ధర్మమునకు మారు పేరు. ఆమెకి అందుకే ఇక వేరు పూజ పెట్టలేదు, ఆమె లేనినాడు పూజ లేదు. నేనన్న మాటలు ఎవ్వరినీ పొగడడానికి కానీ పక్షపాతంతో కానీ నేను చెప్తున్నవి కావు. నేను చెప్తున్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. శాస్త్రం అంటుంది ప్రతి ఇంట గంట మోగాలి. ప్రతి ఇంట గంట మోగాలంటే పూజ జరగాలి. ప్రతి ఇంట గంట మోగడం ఇప్పుడు సాధ్యం, ధర్మపత్ని ఉంటేనే సాధ్యం. ధర్మపత్ని లేదు. ఏది ప్రతిరోజు వాడిని తెల్లవారకట్ట లేచి వాడి వంట వాడిని చేసుకుని వాడి పిల్లల్ని వాడిని సాకి వాడి పూజ వాడిని చేసుకోమనండి చూస్తాను, వేళపట్టును చేయగలడేమో? సాధ్యం కాదు. ఆమె ధర్మపత్ని అంటే ధర్మమే రాశీభూతమై స్త్రీస్వరూపంగా వస్తుంది. ఆమెకి పూజ లేదు. ఎందుచేతనంటే ఆమె లేనినాడు పురుషుడికి పూజ లేదు. ఆమె ఇక వేరుగా పూజ చేసిందా చేయలేదా అన్న దానితో సంబంధం లేదు. ఆయన పూజ చేశాడు అంటే ఆయన కన్నా ముందు ఆమె నిద్రలేచింది. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం కాళహస్తీశ్వరుడి కన్నా ముందు జ్ఞానప్రసూనాంబకి అభిషేకం, ఆమె ముందు స్నానం చేస్తుంది. ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికి పూజగది తుడుస్తోంది.
ఆయన పూజ చేసుకోవడానికి సంబారాలు అక్కడ పెడుతోంది. ఆయన మహానైవేద్యం దగ్గరికి వచ్చేటప్పటికే వంట తీసుకొచ్చి అక్కడ పెడుతోంది. ఆయన బిడ్డలకి చదువు చెప్తోంది, బిడ్డల్ని సిద్ధం చేస్తోంది. తాను మహాసంస్కారవంతురాలై నిలబడుతోంది. ఇంత ఉదాత్త చరిత్ర కలిగినటువంటి స్త్రీకి ఇక మళ్ళీ వేరే పూజ చేయవలసిన అవసరం ఏముంది? అందుకే ధర్మపతి సమేతస్య అన్న మాట లేదు, ధర్మపత్ని సమేతస్య. ఆమె పక్కన కూర్చోవక్కర్లేదు. ఆమె లేనినాడు పురుషుడు చేసిన పూజ దూష్యమవుతుంది. ఎందుకు చేతనో తెలుసా? పూజ ప్రారంభంలో మీరు ఎడంచేత్తో దేన్నైనా ముట్టుకుంటే ఆ పూజ దూష్యమే. ఉపనయనం చేశారనుకోండి, బ్రహ్మచారిగా ఉంటాడు, ఏదో సంధ్యావందనం చేసుకోవాలి. సంధ్యావందనం చేయాలంటే ఆచమనం చేయాలా? ఆచమనం చెయ్యాలంటే ఇలా ఎడంచేత్తో తీసుకుని కుడి చేతిలో వేసుకుని ఓం కేశవాయ స్వాహ అనాలా? అన్నాడు అంటే ఎడంచేత్తో నీళ్ళెత్తాడు అంటే వెంటనే దూష్యమైందా లేదా? తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహాపురుషుడు, మీకు చాలా దగ్గరేగా, తెనాలి అవిని చందోలు గ్రామంలో ఉండేవారు ఆయన. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి వివాహం జరిగిన రోజు రాత్రి వారు అరుగు మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళ మామగారు వచ్చి ఒక మాట అడిగారు, ఏమోయ్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నారు. ఆయనకి చాలా కోపం వచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకున్నామని పిల్లనిచ్చిన మామగారు అడుగుతాడు ఏమిటి, పైగా ఇంతమందిలో అసహ్యంగా లేదు అని ఆయనకి చీకాకు కలిగింది. కలిగి వెంటనే మామగారు ప్రాజ్ఞుడు, విద్వాంసుడు, ఎందుకు అడిగాడు ఈ మాట అని ఆయనకి ఉపాసన ఉంది. బాలాదేవి ఆయనకి పలికేది. ఆయన వెంటనే కళ్ళు మూసుకుని బాలాదేవిని మనసులో ప్రార్థన చేశారు. వెంటనే అమ్మవారంది, కుడి చేత ఆచమనం చేయడానికి అని చెప్పు అంది. కుడి చేత్తో ఆచమనం చేయడానికి అన్నారు ఆయన. ఆ మామగారు పొంగిపోయారు, ఎంత ధర్మం మాట్లాడవయ్యా అన్నారు. నాకు వివాహం అయిపోయిన తర్వాత పూజలో నేను వేసుకోకూడదు ఆచమనం, ఇవాళ అదొక అర్థం లేని ఆచారం అయిపోయింది. పూజ చేయించేటప్పుడు కూడా పురుషుడు స్త్రీకి వేస్తాడు, కానీ తన ఆచమనం తాను చేస్తాడు, అలా చెయ్యకూడదు. తానే ఎడంచేత్తో వేసుకుంటే ఇంకా ధర్మపత్ని ఎందుకు అవుతుంది? తన ధర్మమునకు ఉపకరణం. బ్రహ్మచర్యం దాటాడు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. పూజ ప్రారంభంలో ఆమె వచ్చి తన ఎడమవైపు నిలబడి ఆచమనీయం వేస్తుంది. ఆచమనం పుచ్చుకున్నాడు, ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇక పూజ అంతా ఆమె పక్కన కూర్చుని ఉన్నట్టే. అందుకే దేశకాల సంకీర్తనంలో ధర్మపత్ని సమేతస్య అని చెప్పేస్తాడు. పైగా ఆమె ఉన్నది కనుక కామము ధర్మము చేత ముడిపడుతోంది. అది ఏదో కామము విశృంఖలత్వాన్ని పొందిందనుకోండి, అసలు లోకమునందు ధార్మికమైనటువంటి సంతానోత్పత్తి ఉండదు, వావివరసలు ఉండవు. కానీ తన యొక్క కామాన్ని ధర్మంతో ముడివేస్తున్నాడు. నాతి చరామి, నేను ఈమెను అతిక్రమించను అని ఉండరులు అంగీకారం చేసుకుని తన కామాన్ని ధర్మంతో ముడివేస్తే ధర్మమే రాశీభూతమై పత్నీస్వరూపంతో పక్కకొచ్చింది. ఇప్పుడు ఆయన తేజస్సుని ఆమె భరిస్తోంది. భరిస్తే అర్థము ఆయన యొక్క ధర్మము కామము ముడిపడ్డాయి. ఆయన కామము ధర్మము చేత ముడిపడింది. ధర్మపత్ని ఎందు కామాన్ని ఉంచాడు. ఇప్పుడు ఒక గొప్ప అర్థం వచ్చింది. అర్థము అంటే సమస్తమైనటువంటి సుఖములకు సాధనములను అర్థము అని పిలుస్తారు. డబ్బు ఒక్కటే కాదు అర్థం అంటే, కామం అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమే కాదు. నాకు ఏదో ఒక మంచి పంచ కట్టుకుందాం అనిపించింది అనుకోండి, అటువంటి అంచున్న పంచ కట్టుకోవాలన్న కోరిక కూడా కామమే. కాబట్టి కామము అర్థంతో కామము ధర్మంతో ముడిపడింది. ఇప్పుడు ధర్మపత్ని అయింది. ఆమె వలన గొప్ప అర్థం వచ్చింది, సుఖ సాధనములు వచ్చాయి. ఏమిటి? ఒక కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు ఈ కూతుర్ని కన్యాదానం చేశాడు. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు ముందు 10 తరాలు వెనక, తనతో కలిపి 1 తరం, 21 తరాలు తరించే. మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, లోకంలో ఏ వస్తువునైనా దానం చేస్తే చతుర్థి విభక్తి వేస్తారు. అంటే ఇక ఆ వస్తువు మీద నాకు యాజమాన్య హక్కు ఉండదు, దాన్ని చూసినా నేనిచ్చానన్న భావన నాకు రాకూడదు. నేనెవరికో ఒక మంచి గండభేరుండం అంచున్న పంచెనిచ్చాను, ఆయన ఆ పంచె కట్టుకుని మరణాడు వచ్చారు. నేను చూసి నేనిచ్చిన పంచే బాగుంది ఆయనకి అనకూడదు, నేను ఇచ్చేసాను వదిలిపెట్టేయాలంతే. దాన్ని ఇంకా నేనిచ్చానన్న భావన ఉండకూడదు. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు వ్యవహారం రీత్యా కన్యాదానం అంటారు, కానీ
ఆడపిల్లని దానం చేయడం అంటే చతుర్థీ విభక్తి వెయ్యరు. అందుకే ఆడపిల్ల మీద ధార్మికమైనటువంటి హక్కు, ఆ కుటుంబంలో సభ్యత్వం పుట్టినింటి యందు ఆడపిల్లకి ఎప్పుడూ ఉంటుంది. నాకు చూడాలనుందయా, ఒక 10 రోజులు నా కూతుర్ని తీసుకెడతాను అని అడిగే అధికారము కన్న తండ్రికి ఉన్నది. వద్దు అని అనే అధికారం భర్తకి కానీ అత్తమామలకి కానీ ఎవ్వరికీ శాస్త్రంలో లేదు. తండ్రికి తల్లికి తోబుట్టువులకు ఆ అధికారం ఉంటుంది. ఇంకా నేను యథార్థం చెప్పవలసి వస్తే, తండ్రి ఇంట శోభన కార్యం అవుతోందనుకోండి, ఒక మంగళప్రదమైన కార్యం ఏదో అవుతోంది, అల్లుడి గారి మీద ఉన్న గౌరవం చేత ఆహ్వానం చేస్తారు తప్ప ఆహ్వానం చెయ్యకపోయినా సరే కూతురు అల్లుడు వెళ్ళవలసిందే. ఎందుకో తెలుసా, నేను చెప్పట్లేదు ఈ మాట. దక్షయజ్ఞం విషయంలో పార్వతీదేవి పరమశివుడితో చెప్పింది, ఏం శంకర మీకు తెలియని విషయమా, మీకు తెలుసు కదా, అనయము పిలువకయుండన్ చన అనుచిత మందువేమి, జనక గురు రాజ సుహృద్ గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిపా అంది. కొందరి కొందరి ఇళ్ళకి పిలవకపోయినా వెళ్ళాలి. ఎవరింటికి వెళ్ళాలి అంటే, జనక, ఓ శివ, మా నాన్న దక్ష ప్రజాపతి పిలవలేదని అలక, పిలవకపోయినా ఆడపిల్ల అల్లుడు వెళ్ళాలిగా, మీకు తెలియని ధర్మమా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం, అటువంటి మీకు తెలియదా, వెళ్ళాలి కదా. జనక జననాయక రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజు యొక్క ఇంట్లో శుభకార్యం జరిగితే పిలుపక్కర్లేదు, వెళ్ళాలి. సుహృద్ మంచి స్నేహితుడు, మనసెరిగిన స్నేహితుడు, ఆ స్నేహితుడు పిలవక్కర్లేదు, ఆయన ఇంట్లో శుభకార్యం, వెళ్ళాలి. గురు, గురువుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది, పిలవక్కర్లేదు, వెళ్ళాలి. చనుచుందురు పిలవకున్న సజ్జనులధిప, పిలవకపోయినా వెడతారు కదా శంకరా మీకు తెలియదా అని అడిగింది. అందుకే చతుర్థీ విభక్తి వెయ్యరు కాబట్టే ఆడపిల్లని కన్యాదానం చేసిన ఆమె యొక్క ఉత్తమమైన నడవడి చేత ఆమెని కన్న తల్లిదండ్రులు కూడా అభ్యున్నతిని పొందుతున్నారు. రెండు వంశాలు తరిస్తున్నాయి. కన్యాదాన సమయంలో 21 తరాలు తరిస్తున్నాయి. ఇంత పుణ్యాన్ని మూట కట్టి పెట్టి ఇవ్వగలిగినటువంటిది, ఆప్యాయతకి రాశీభూతమైనటువంటిది లోకంలో ఎవరు అంటే, ఒక్క స్త్రీ మాత్రమే, ఆడపిల్ల మాత్రమే. అంత వైభవం నిజానికి పురుషుడికి కట్టపెట్టలేదు. ఇంకా నేను మాట్లాడవలసి వస్తే, ఆమెని వివాహం చేసుకుని ఆమె ఎందు తన కామాన్ని ధర్మంతో ముడివేసి ప్రవర్తింపచేశాడు కనుక అర్థాన్ని పొందుతున్నాడు. అర్థమంటే, ఇందాక నేను మీతో మనవి చేసి ఉన్నాను, సమస్త సుఖములకు కారకమైనటువంటి సాధనములు కొడుకు కూతురు. కూతురు పుట్టింది, తాను కన్యాదానం చేశాడు, తన 21 తరాలు తనతో కలిపి తరిస్తున్నాయా లేదా. ఇప్పుడు తరించడానికి కారణం ఆడపిల్ల పుట్టినందువల్లేనా, ఆడపిల్ల ధర్మపత్ని వల్లనేనా వచ్చింది, రెండు. అటువంటి గృహిణి, అటువంటి ఇల్లాలు కొడుకుని కనిచ్చింది, ఇచ్చింది కాబట్టి మనసుకి ఒక భరోసా ఉంది. ఏమిటా భరోసా అంటే, అది 3 రకాలుగా ఉంటుంది అంది శాస్త్రం. ఒకటి, ఇహమునందు తాను శరీరాన్ని వృద్ధాప్యాన్ని పొందితే ఆ కొడుకు భుజం మీద చెయ్యి వేసుకుని కొడుకుతో కలిసి సభలోకి వెడుతుంటేట తండ్రి తనకి పౌర సన్మానం చేసినట్టు సంతోషిస్తాట. నేను పెద్దవాణ్ణైపోయినా నా కొడుకు నన్ను వాహనంలో తీసుకొచ్చి చెయ్యి పట్టుకుని నేను భుజం మీద చెయ్యి వేసి ఆసరా తీసుకుంటే, నాన్నగారండి ఇక్కడ కూర్చుని వినండి, నేను మీ పక్కనే ఉంటా, దాహం వేస్తే చెప్పండి, మంచినీళ్ళు ఇస్తాను, అయిపోయాక నేను తీసుకెళ్ళి మళ్ళీ కారు ఎక్కించి తీసుకెడతాను, ఎప్పటి నుంచో ఆయన వస్తే ప్రవచనం వినాలనుకున్నారు కదా నాన్నగారు అని తీసుకొస్తాట. అలా కొడుకు తీసుకొస్తే తండ్రి పొంగిపోతాట. అందుకే పుత్రగాత్ర పరిష్వంగం, కొడుకుని కౌగిలించుకోవడం తండ్రికి అంత సంతోషం. తన కొడుకు పెరిగి పెద్దవాడవుతుంటే అంత ఆనందపడిపోతాట. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే, ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన అన్ని విధాలా గొప్పవాడు, ఇక ఆయనకి సత్కారం చేయడం సాధ్యం కాదు. ఆయనకు ఓ శాలువా కప్పినా తక్కువే, ఓ బిరిదిచ్చినా తక్కువే, అసలు ఆయనకి దాని మీద కోరిక ఉంటే కదా దానివల్ల సంతోషిస్తాడు అనడానికి. అటువంటి వాడికి సత్కారం ఎలా అని అడిగారు. అటువంటి వాడికి సత్కారం లోకంలో ఒక్కటే ఉంది, ఆయన కొడుకు చేతిలో ఓడిపోవడమే. పుత్రాజిచ్చేత్ పరాజయం అంటారు. అందుకే
ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు, ఆయన సభలోకి వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయనని కాదని నిలబడగలిగిన ప్రజ్ఞ ఎవరికీ ఉండదు. శాస్త్రమునందు అంతటి నిష్ట కలిగినటువంటి వాడు. కానీ ఇంత గొప్పవాడికి నిజమైన సత్కారం ఏది? ఆయనకి వేసిన గడ్డపెండేరాలో, ఆయనకి వేసిన సింహతలాటాలో, ఆయనకి వేసిన స్వర్ణకంకణాలో, ఆయనకి కప్పిన దుశ్యాలు వాలో, ఆయనకి ఇచ్చినటువంటి పంచల చాపలో, ఇచ్చిన సన్మాన పత్రాలో, ఇచ్చిన బిరుదులో కావు. ఆయన కడుపున పుట్టినటువంటి కొడుకు కూడా విద్వాంసుడై ఒకనాడు తండ్రి చెప్పిన సిద్ధాంతం వంక చూసి, నాన్నగారండి ఏమనుకోకండి, మీరు చెప్పిన దానికన్నా కూడా గొప్పగా చెప్పచ్చు, ఇలా చెప్తే నాన్నగారు ఇంకా పూర్ణత్వం ఉంటుందా ఉండరా, మీరు చెప్పిన దాంట్లో కించిత్ దోషం వస్తోందా రావట్లేదా అని కొడుకు అన్నాడు అనుకోండి, అప్పుట తండ్రి ఆనంద బాష్పాలు కారుస్తాట, అబ్బా వీడి చేతిలో ఓడిపోయాను రా ఇటువంటి కొడుకు పుట్టాడనుకుంటాడు. అందుకే శంకరుడిని ఎలా ఓడించడం, ఆయన అన్నిటికీ ఆధారం, ఆయనే, ఆయన సత్కారం పొందాలి అంటే అటువంటి కొడుకు పుట్టాలి. సుబ్రహ్మణ్యుడు ప్రణవానికి అర్థం అంత గొప్పగా చెప్పాడు, సుబ్రహ్మణ్యుడు అంత బాగా చెప్తే వీడి చేత నేను సత్కారమును పొందాను, ఇవాళ నాకన్నా బాగా చెప్పాడని శంకరుడు అంతటి వాడు సంతోషించాడు. కొడుకు మాటలు విని కొడుకు యొక్క ప్రాజ్ఞతకి పరమశివుడు అంతటి వాడు పొంగిపోతే సామాన్యుడైన నరుడి గురించి చెప్పడానికి ఉంటుంది. అందుకే అటువంటి కొడుకు వలన సంతోషాన్ని పొందేవాడు ఎవరంటే ఆ తండ్రి. విశేషించి ప్రాణోత్క్రమణ వేళలో లక్ష తేళ్లు కుట్టిన బాధ కలుగుతుందిట. కొడుకు తొడ మీద తల పెట్టుకుని ఆ కొడుకు శరీరాన్ని వాడి యొక్క చెయ్యి పట్టుకుని తండ్రి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఈ బాధ అంతా ఉపశమనం పొందుతుందిట. కొడుకు ఒళ్ళో శరీరం వదలడం కాశీపట్టణంలో శరీరం వదలడంతో సమానం. తన శరీరంలోంచే వచ్చినవాడు ఆత్మ వైపుత్రనామాసి అంటుంది శాస్త్రం. తన యొక్క ఆత్మ బయట మళ్ళీ ఇంకొక రూపాన్ని పొంది తిరిగితే అదే కొడుకు. అలా ఇచ్చినది ఎవరు? ఆ ఇచ్చిన పిచ్చి తల్లుందే, ఆవిడ తన భర్త అలా సంతోషపడుతుంటే నా చెయ్యి పట్టుకున్నందుకు, నా మెడలో మంగళసూత్రం కట్టినందుకు, అదిగో ఆయనకి వృద్ధాప్యంలో ఆసరాగా భుజం మీద చెయ్యేసుకునే మంచి కొడుకుని కనిచ్చాను అని పొంగిపోతుందిట. ఈవిడిని సభకి తీసుకెళ్ళక్కర్లేదు, భర్తని తీసుకెళ్ళాడు, ఈవిడ పొంగిపోతుంది ఇంట్లో. ఆఖరన తండ్రి శరీరానికి ఆనంద హోమం చేసి గయా శ్రాద్ధం పెట్టి ఉన్నత గతులు కల్పించగలిగినటువంటి పుత్రుణ్ణి కనిచ్చేది ఎవరు అంటే ఆ తల్లి, ఆ స్త్రీ. అటువంటి స్త్రీ కారణంగా పురుషుడు అభ్యున్నతిని పొందుతున్నాడు శాస్త్రంలో. అందుకే నిజంగా స్త్రీయా పురుషుడా అని ఆలోచిస్తే పురుషుని కన్నా స్త్రీ యొక్క వైశిష్ట్యమే గొప్పది. అంతేకాదు ఆమె ధర్మపత్ని. అందుకే ఒక వ్యక్తి శాస్త్రం బాగా తెలుసున్నవాడు భార్య చనిపోతే ఏడుస్తూ ఒక మాట అన్నాడు, ఇహమునందు సుఖము లేదు, పరమునందు పుణ్యము లేవు, రెండూ మూట కట్టి పట్టుకుపోయావే అన్నాడు. గృహిణి గృహముచ్యతే అని శాస్త్రం. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలు, సిమెంటు, ఫ్యాన్లు, ఏసీలు ఇవి కావు. ఎన్ని ఉండనివ్వండి, ఏవి లేకపోనివ్వండి. ఎంత బడలిపోయినా ఇంటికి వెళ్ళేటప్పటికీ అబ్బా అలసటగా ఉంది పడుకుంటాను అంటే, అలా పడుకోకండి, నా మాట వినండి, ఒక్క అరటిపండు తిని మజ్జిగ తాగి పడుకోండి. మీరు అలా ఖాళీ కడుపుతో పడుకుంటే మీకు కడుపులో మంట పెడుతుంది మర్నాడు, మీరు ఇబ్బంది పడతారు. తినేస్తా అనుకో పట్టుకుని అంటే, మీరు ఏమైనా అనండి, ఒక్క అరటిపండు తినండి అని గబగబా అరటిపండు ఒలిచి తీసుకొచ్చి అరటిపండు పెట్టి మజ్జిగిచ్చి పడుకున్న తర్వాత తాను తిందో తినలేదో పడుకునేటటువంటి పరిపూర్ణమైన ప్రేమ కలిగి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసేటటువంటి ఆ ఇల్లాలు ఇంట్లో లేని నాడు అసలు ఆ పురుషుడికి ఆ ఇంటికి వెడితే ఎంత, వెళ్ళకపోతే ఎంత, ఏముంది ఆ ఇంట్లో కనుక. ఆ ఇంట్లో ఏసీల వల్ల ఒంటికి చల్లతనమేమో కానీ మనసుకి చల్లతనమే ఉంది. ఆ రహం తన కోసమని బ్రతికేది ఎవరైనా ఉంటే ఆమెయే. ఆమె లేనినాడు పురుషుడికి జీవితమే లేదు. ఆమె లేనినాడు ఏ ధర్మకార్యం చెయ్యడానికి కూడా అధికారం లేదు. ఎందుచేత అంటే ఎటువంటి అధికారాన్ని పొంది ఉండడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ధర్మపత్ని జీవించి ఉన్నదనుకోండి ఉత్తరీయం ఎడమ భుజానికి తగలచ్చు, ధర్మపత్ని లేదనుకోండి ఉత్తరీయం ఎడమ భుజానికి తగలకూడదు, ఒక్క కుడి భుజానికి తగలాలి. ఒక్క కుడి భుజం మీద ఉత్తరీయం వేసుకుని కూర్చున్నాడు అనుకోండి సభలో,
నన్ను పిలవవద్దు అని చెప్పినట్టు. నేను అమంగళకరుణ్ణి, నాకు యజ్ఞం చేసే అధికారం లేదు, నాకు యజమానిగా కూర్చునేటటువంటి అర్హత లేదు, నేను ఒక వ్రతం చెయ్యడానికి పనికిరాను, ఆఖరికి నా కడుపున పుట్టినటువంటి కూతుర్ని కన్యాదానం చేయడానికి కూడా నాకు అర్హత లేదు. ఎందుచేత అంటే నాకు ధర్మపత్ని లేదు, ధర్మపత్ని లేని కారణం చేత నేను ఏ పుణ్యకార్యాన్ని ఆచరించలేను అని చెప్పడానికి కుడిభుజం మీద ఉత్తరీయం వేసుకుంటారు. ఎడమ భుజానికి ఉత్తరీయం తగులుతోందనుకోండి, దాని అర్థం ఏమిటంటే నేను మంగళప్రదుడను, యజ్ఞాధికారం కలిగిన వాణ్ణి, నేను ధర్మపత్ని సహితుడను. ఇప్పుడు నాకొక్క మాట చెప్పండి, ఆమె కాని లేకపోతే తన కడుపున పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చేయడానికి కూడా తనకి అధికారం లేదు, పుణ్యాన్ని మూట కట్టి పట్టుకుపోయిందా లేదా? అందుకే ఆమె ఇల్లాలు అన్నారు. ఇల్లాలు అంటే సమస్త ఐశ్వర్యమునకు ఆమె అధికారిణి, పురుషుడి యొక్క ఉద్ధరణకు కూడా శాస్త్రమునందు ఆమెది. ఒకవేళ ఆమె ఏ కారణం చేత అయినా అనారోగ్యంతో మంచంలో ఉందనుకోండి, అప్పుడైనా సరే పురుషుడికి అధికారం ఉంది. ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుని ఆమె ఉన్నది, ప్రాణంతో ఉంది, శరీరం ఉంది, ఆమె మంచంలో ఉంది, ఒక రవికిల బట్ట తీసుకొచ్చి బొట్టులో పెట్టుకుని ఆయన యజ్ఞం చెయ్యొచ్చు. అసలు ఆమె లేదు, ఈయనకి అధికారం లేదు. ఇప్పుడు చెప్పండి, ఇహమునందు శాంతి కానీ పరాన్ని పొందడానికి పుణ్యం కానీ ధర్మపత్ని లేకుండా సంభవమా? సాధ్యం కాదు. సనాతన ధర్మంలో ఆ దంపతుల యొక్క వైశిష్ట్యం అంత గొప్పది, అందున స్త్రీ యొక్క విశేషము అంత గొప్పగా ఉంటుంది. అందుకే వివాహం అయిపోయిన తర్వాత ఆ అగ్ని కార్యం చేసేటప్పుడు పురుషుడు భార్యను ఉద్దేశించి కొన్ని విషయాలు అడుగుతాడు. నువ్వు ఎప్పుడూ జుత్తు విరబోసుకుని నాకు కనపడకుండదువుగాక, జుత్తు చివర ముడి ఉన్నది అంటే మంగళప్రదురాలు అని గుర్తు, నువ్వు జుత్తు విరబోసుకుని నాకు కనపడకుండదువుగాక, నువ్వు గుండెలు బాదుకుని ఏడుస్తూ నాకెన్నడూ కనపడకుండదువుగాక, నీవు 10 మంది పిల్లల్ని కని నన్ను 11వ కొడుకుని చేసుకో అని అడుగుతాడు. అంటే ఏమిటి దాని అర్థం? భార్య పురుషునికి శాంతిస్థానం. పురుషుడు ఎన్ని ఆటుపోట్లుకి గురి కానివ్వండి, అసలు పురుషుడి యొక్క శాంతి అంతా ఎక్కడుంటుంది అంటే స్త్రీ చేతిలో ఉంటుంది. నేను ఈ మాట ఏదో ఉత్తినే చెప్తున్నాను అనుకోకండి. అందుకే అగ్నిసాక్షిగా అడుగుతాడు ఈ మాట. 10 మంది కొడుకులు పుట్టారు, ఆయన బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి కష్టపడి ద్రవ్యార్జన చేసి తీసుకొచ్చి పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. ఈ పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు, లోకంలో ఎంతో కీర్తిని సముపార్జించారు, మంచి ఐశ్వర్యాన్ని పొందారు. ఈయనకి సహస్రచంద్ర దర్శనోత్సవాలు అవుతున్నాయి. 10 మంది కొడుకులు, 10 మంది కోడళ్ళు, మనవలు, మునిమనవలు, ఇంతమంది వచ్చారు. అందరినీ కూర్చోబెట్టుకుని చక్కగా సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఏదో ఎవరితోనో ఓ కొడుకుతో మాట్లాడుతూ ఏదో విషయంలో, అబ్బాయి అలా చేయకరా ఇలా చేయి అన్నాడు. ఆ పిల్లవాడు అన్నాడు, నాన్నగారండి పెద్దవాళ్ళం అయ్యాం కదా, మాకు తెలియదా ఎలా చేయాలో, ఎందుకండి ఇంకా మీకు ఈ విషయాలన్నీ, మీరు ఇవి వదిలిపెట్టేసేయండి, కృష్ణారామ అనుకోండి, భగవద్గీత చదువుకోండి, ఆ రోజుల్లో మీకు ఎలాగో ఖాళీ లేదు మమ్మల్ని పెంచి పెద్ద చేశారు, ఇప్పుడు కూడా ఎందుకండి మీకు గొడవ, రామాయణం చదువుకోండి కాసేపు అన్నాడు. పెద్ద ఆయన ముఖం చిన్న బుచ్చుకొని పెరట్లోకి వెళ్ళి చెట్టు కింద కూర్చుంటాడు, కుర్చీ వేసుకుని గుడుక్కర్ర రకనెట్టుకు. అందరూ వచ్చి భోజనానికి కూర్చొని, అమ్మ నాన్నగారేరి నాన్నగారేరి అంటాడు. ఈయన ఒక్కడు చెట్టు కింద కూర్చుంటాడు పెరట్లో. ఆవిడ వచ్చి పిలుస్తుంది, రండి భోజనానికి పిల్లలు చూస్తారు. నేను రాను. ఏ ఎందుకు రారు? నేను రాను, నాకు ఆకలి ఇట్లేదు అంటాడు. ఆమెకి తెలియదు సహధర్మచారిని, ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక కొడుక్కి మంచి మాట చెప్తే వాడు ధిక్కరించి మాట్లాడాడు, నాకెందుకు వీళ్ళతో 2 రోజులు ఉండిపోయేవాళ్ళు, పోనీ నాకేం ఆకలి లేదంటాడు. ఇలాగే కదూ పిల్లల్ని పెంచినప్పుడు 10 మందికి స్నానం చేయించేటప్పటికీ పెద్దవాడు మళ్ళీ మట్టి పోసుకుని మళ్ళీ వస్తాడు. అన్నం పెడుతుంటే పింకితనంతో ప్రవర్తిస్తారు. ఇంతమంది పింకితనాన్ని భరించి 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 ఈ పిల్లల్ని పెద్ద చేసావు, ఇప్పుడు నాకు పింకితనం వచ్చి ఇంతమందిని పెంచి పెద్ద చేశాననేటటువంటి అభిమానం చేత అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంటికి పెద్ద ఆయన మీకే బుర్ర లేకుండా ఇలా కోపం పెట్టుకుంటే నేనేం చేయను అని నువ్వు వెళ్ళి వాళ్లతో తినీకే, నన్ను 11వ కుమారుణ్ణి చేసి లాలించు. ఆ వయస్సులో నన్ను వదిలిపెట్టే కుసుమా,
అప్పుడు వచ్చి ఆ పిల్లల్ని ఎలా అనునయంతో నువ్వు గారాబంగా పెంచావో అలాగే నా దగ్గరికి వచ్చి ఏమండి మీరే కదా 10 మందిని పెంచి పెద్ద చేశారు వాళ్ళతో ఎప్పుడు అనేవారా ఒరేయ్ ప్రతిరోజు ప్రశాంతంగా రామాయణంలో 10-11 సర్గలు చదువుకుంటూ 24,000 శ్లోకాలు టీకా తాత్పర్యంతో చదువుకోవాలనుందిరా మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో ఈ ద్రవ్య సముపార్జనలోనే జీవితం అయిపోతోందిరా ఎప్పుడు ప్రశాంత పడతానో ఎప్పటికీ మీరు వృద్ధిలోకి వస్తారో నాన్నగారండి ఇంకా మీకు ఈ విషయాలు ఎందుకు హాయిగా రామాయణ భారత భాగవతాలు చదువుకోండి అని మీరు ఎప్పుడు అంటారో అని మీరు అంటుండేవారా లేదా ఇప్పుడు వాళ్ళు అలాగేనా ప్రయోజకులు అయ్యారు మీరు కోరుకున్నట్టేనా అయ్యారు మీరు అలా కోరుకున్నారనేనా వాడు ఆ మాట అన్నాడు నాన్నగారండి పెద్దవాళ్ళం అయ్యాం కదా మీరు ఎందుకు సతమతం అవుతారు మేము చూస్తాం కదా మీరు హాయిగా రామాయణం చదువుకోండి నాన్నగారు అన్నాడు ఏమండి మీరు పెంచిన పిల్లలు ఇంత వృద్ధిలోకి వచ్చారని సంతోషించక అలిగి మూతి ముడుచుకుని ఇక్కడ కూర్చుంటే ఇంటికి వచ్చిన పిల్లలు నాన్నగారు మనం ఏదో అన్నామని భోజనం చేయలేదని చిన్న బుచ్చుకుని వాళ్ళు అన్నం తినకుండా లోపల కూర్చుంటే ఇన్నాళ్ళకి మళ్ళీ ఇంతమంది పిల్లలకు అన్నం పెట్టచ్చు అని చెప్పి వండుకున్న పదార్థాలు ఏమైపోతాయి చాలండి సంబరం మీరు మీ అలకాను అని చెయ్యి పట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే మళ్ళీ చక్రవర్తిలా మురిసిపోయి పిల్లలతో అన్నం తింటాడు నన్ను 11వ పిల్లాన్ని చేసుకుని నువ్వు లాలించు సుమా నన్ను 11వ కుమారుణ్ణి చేసుకో అంటాడు అసలు పురుషుడికి శాంతి స్థానం ఇది స్త్రీయే అందుకే మీరు రామాయణాన్ని పరిశీలించండి సీతమ్మ తల్లి పక్కన ఉన్నంత కాలం ఎన్ని ఇడుములు రానివ్వండి రాముడు తట్టుకున్నాడు రాజ్యాద్ భ్రంశః వనే వాసః సీతో నష్ట హతో ద్విజః ఇదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకః అన్నాడు రాజ్యం పోయింది బెంగపెట్టుకోలేదు తండ్రి మరణించాడు బెంగపెట్టుకోలేదు అరణ్యవాసం చేశాడు బెంగపెట్టుకోలేదు రాక్షసులు వచ్చి మీద పడ్డారు బెంగపెట్టుకోలేదు ఎన్నో కష్టాలు వచ్చాయి బెంగపెట్టుకోలేదు సీతమ్మ కనపడలేదు రాముడు రుద్రుడైపోయాడు అప్పటి వరకు చెయ్యని వాడు రావణ సంహారం చేశాడు రాక్షసుల తుద ముట్టించాడు అంటే అసలు నిజానికి రాముడు శ్రీరాముడిగా సీతమ్మ వలన అంత శాంతిని పొందాడు అందుకే సుమంత్రుడు తిరిగి వచ్చిన తరువాత దశరథ మహారాజు గారు కౌసల్యాదేవి అడిగితే సీతారాములు ఎలా ఉన్నారు అంటే మందు సీతమ్మ గురించి చెప్పాడు బాలేన రమతే సీత బాలచంద్ర నిబానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు ఆ సీతమ్మ పక్కన నా భర్త రాముడు ఉన్నాడు అని చిన్నపిల్ల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంటోంది అంత సంతోషంగా ఉంది భార్య అంత సంతోషంగా ఉంటే రాముడు అంత సంతోషంగానూ ఉన్నాడు స్త్రీ పురుషుడి యొక్క శాంతికి కారణమవుతుంది ఆమె యొక్క పరిణతి ఆమె యొక్క ఉపాసన ఈ దేశంలో ఈ ధర్మంలో ఒక అద్భుతం మీరు ధర్మము అనేటటువంటి మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ధర్మము ఎప్పుడూ కూడా అవతల వారిని బట్టి ఉండదు ధర్మము అంటే సాధారణంగా లోకంలో వ్యవహారంలో ఏమిటంటే ఏదో అలా పాపం ఒక దీనుడు కూర్చుంటే జేబులోంచి తీసి ఓ రూపాయి ఇస్తే ధర్మం చేశాడు అనుకుంటుంటారు కాదు ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం ఎలా ప్రవర్తించమని పరమేశ్వరుడు వేదంలో చెప్పాడో తెలుసుకుని పట్టుకుని అలా ప్రవర్తించడానికి ధర్మము అని పేరు అందుకే ఏది ధర్మము అని చెప్పడానికి అధికారి ఎవరు అంటే వేదం ఒక్కటే వేదము తర్వాత మళ్ళీ అటువంటి అధికారమును పొందినటువంటిది స్మృతి స్మృతి తర్వాత పురాణము పురాణము తర్వాత శిష్టాచారము శిష్టాచారము తర్వాత అంతరాత్మ ఈ 5 ప్రమాణములు 6వ ప్రమాణం ధర్మం చెప్పడానికి లేదు అటువంటి ధర్మం ఏది ఉన్నదో అటువంటి ధర్మాన్ని అనుష్ఠించేటప్పుడు తనకి దేశకాలముల యందు ఏది విధింపబడిందో దాన్ని అవతల వారితో ప్రమేయం లేకుండా చేస్తారు అప్పుడు ధర్మం అవుతుంది అందుకే ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు సత్యము మార్పు లేకుండా ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మనం చలనచిత్రాన్ని చూడడానికి పెడతాం చలనచిత్రం అంటే సినిమా చూడ్డానికి పెడతాం వెనక ఒక తెర ఉంటుంది ఆ తెర ఏ మార్పు ఉండదు 50 సంవత్సరాల పాటు ఆ సినిమా హాల్ అలాగే ఉన్నా అందులో ఇప్పటికి 7,000 సినిమాలు ఇచ్చినా ఎంతోమంది ఏడిచిన వాళ్ళు ఉన్నారు నవ్విన వాళ్ళు ఉన్నారు సంతోషించిన వాళ్ళు ఉన్నారు చీదిన వాళ్ళు ఉన్నారు దగ్గిన వాళ్ళు ఉన్నారు పరమానందంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అయినా కథలు మారాయి పాత్రలు మారాయి ఉద్వేగాలు మారాయి కానీ తెర మాత్రం అలాగే ఉంది సత్యం అంతే సత్యము మారదు మారని దాన్ని సత్యం అంటారు
మారిపోయేదాన్ని ధర్మం అంటారు. మారిపోయే ధర్మాన్ని శాస్త్రవిహితంగా ఎవడు పట్టుకున్నాడో వాడు మారని సత్యముగా మారిపోతాడు. అదే మోక్షం. ధర్మము దేని మీద ఆధారపడి మారిపోతుంది అంటే దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము ఈ నాలుగిటిని బట్టి మారిపోతుంది. ఒక దేశంలో ఉన్న ధర్మం ఇంకొక దేశంలో ఉండదు. ఉదాహరణకి ఇక్కడ ఉన్నాననుకోండి, వికచ్ఛ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయే వచ నేను శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నాను అనుకోండి, గోచీ పోసి పంచ కట్టుకుని చొక్కా బనీలు తీసేసి ఉత్తరీయం భుజాల మించి వేసుకుని అభిషేకం చెయ్యాలి, నా గుండెలు ఈశ్వరుడికి కనపడాలి. అదే నేను ఉత్తర భారతదేశం వెళ్ళి మంచి చలికాలంలో ఏ కేదార్నాథ్తో వెళ్ళి అభిషేకం చేస్తున్నాను అనుకోండి, బనీ వేసుకుని, లాల్చీ వేసుకుని, ఉన్ని కోటు వేసుకుని, పైన మళ్ళీ ఒక శాలువా కప్పుకుని అభిషేకం చేసినా దోషం రాదు. ఒక దేశమునందున్న ధర్మము ఇంకొక దేశమునందు ఉండదు. నేను ఇంట్లో ఉంటే ఎంత పూజ చేస్తానో అందులో పదవ వంతు నేను పై ఊరు వచ్చినప్పుడు కూర్చుని చేస్తే చాలు. నేను ఎక్కడున్నానో అక్కడ పదవ వంతు చేస్తే చాలు. మీకు ఒక ఉదాహరణ చెప్పడానికి, నేను ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎన్నో ఉపచారాలు చేయవచ్చు, అన్నీ బయట ఎలా కుదురుతాయి, పదవ వంతు చేస్తే వాడి పూజ పూర్తి చేసినట్టే. దేశమును బట్టి ధర్మం మారుతుంది, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు సూర్యోదయం ఇవ్వగానే సాధ్యమైనంత తొందరగా ఆ ఉపవాసాన్ని విరమణ చేసేయాలి. ద్వాదశి నాడు తినడం ధర్మం, ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం. మారిపోయిందా లేదా కాలాన్ని బట్టి. అలాగే వర్ణమును బట్టి ధర్మం ఉంటుంది. ఇందాకనే మీకు చెప్పా, యజ్ఞోపవీతం ఉన్నవాడికి సంధ్యావందనం ధర్మం, యజ్ఞోపవీతం లేనంత మాత్రం చేత తక్కువ వాడు కాడు. సూర్య నమస్కారం చేసి సూర్యస్తుతి జరిగితే చాలు, ఆయనకది ధర్మం. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, ఆయన ఎప్పుడూ గురువుగారి దగ్గర కూర్చుని చదువుకోవలసిన విషయం మీద మాత్రమే దృష్టి పెట్టి ఉండడం ఆయన యొక్క ధర్మం. ఆయనకి ఉపవాసం లేదు. అది గృహస్థున్నాడనుకోండి, భార్యతో కలిసి సహజీవనం చేస్తాడు, ఆయన భవిష్యత్ కాలంలో అవసరము అని చెప్పి ఎన్నో సంభారములను తీసుకొచ్చి ఇంట్లో దాచుకుంటాడు, ఓ ఇల్లు కట్టుకుంటాడు. ఇవన్నీ నిర్వహించడానికి ఆయనకి అధికారం ఉంది. బ్రహ్మచారి గృహస్థులా ఉండడు, గృహస్థు బ్రహ్మచారిలా ఉండడు. బ్రహ్మచారి గృహస్థులా వానప్రస్థు ఉండడు. వానప్రస్థు భార్యని తీసుకుని అరణ్యానికి వెళ్ళి కుటీరం వేసుకుని తనలో తాను ఎప్పుడూ కూడా ఆత్మవిచారం చేస్తూ ఉంటాడు. పుణ్యకార్యాలు చేస్తూ ఎప్పుడూ భగవంతుణ్ణి చేరడానికి ప్రయత్నిస్తాడు. చిట్ట చివరిదైనటువంటి తురీయాశ్రమంలో ఇక దేనితోటి సంబంధం ఉండదు. నకర్మణ న ప్రజయాధమేన త్యాగేనైకే అమృతత్వమానసు, తన వలన ఏ భూతమునకు కూడా అపకారము కలగకూడదని ప్రతిజ్ఞ చేస్తాడు. రాగద్వేషాతీతుడై కేవలము ఆత్మవిచారం చేస్తూ తన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అగ్ని కార్యం చేయడం, యజ్ఞం చేయడం, యాగం చేయడం ఉండవు, అగ్ని సంబంధం ఉండదు. కనుకనే సన్యాసి శరీరం పతనమైపోయిన తరువాత దహనం చెయ్యరు. భూమిలో పెట్టేసి తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం. కాబట్టి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారిలా గృహస్థు బతకూడదు, గృహస్థులా వానప్రస్థు బతకూడదు, వానప్రస్థులా గృహస్థు బతకూడదు, గృహస్థులా బ్రహ్మచారి బతకూడదు. ఒకరిలా ఒకరు బ్రతకరు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. ఈ మారిపోతున్నటువంటి ధర్మాన్ని పట్టుకునేటప్పుడు అవతలవాడి వలన యువతలవాడి ధర్మం మారదు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక మీతో దేశము అన్నాను చూడండి, దేశము అంటే మీరు ఎక్కడున్నారు అన్నదాన్ని బట్టి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రవచనం చేస్తున్నాను. ప్రవచనం అంటే ప్రకృష్టవచనం, మీకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే ప్రవచనం అంటారు. ప్రవచనం చేసేటప్పుడు నా బుద్ధికి తోచిన విషయాన్ని నేను ఎప్పుడూ చెప్పకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పాలి తప్ప అనవసరమైన విషయాన్ని కానీ, నా బుద్ధికి తోచిన విషయాన్ని కానీ, నేను ఇలా అనుకుంటున్నానని కానీ ఎప్పుడూ ప్రతిపాదన చెయ్యకూడదు. శాస్త్రం ఏం చెప్పిందో అదే మాట్లాడాలి. మీ దగ్గరికి వస్తే శాస్త్రం మాట్లాడాలి. నేను దిగి నాకు ఇచ్చిన విడిదికి వెళ్ళిపోయాను అనుకోండి, నా భార్య ఎదురుగుండా, నా పత్ని ఎదురుగుండా నిలబడితే నాది భర్తృధర్మం, ఒక భర్తగా ప్రవర్తించాలి. నా కూతురు ముందు నించున్నాను అనుకోండి, పితృధర్మం. నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం. నేను నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, ఉద్యోగి ధర్మం. నేను ఈ పట్టణంలో నిలబడ్డాను అనుకోండి, పౌరధర్మం. నేను
ఎక్కడ నిలబడ్డాను ఎవరి ముందు నిలబడ్డానన్న దాన్ని బట్టి నా ధర్మం మారిపోతూ ఉంటుంది. ధర్మము నిరంతరము మారుతూ ఉంటుంది. మారుతున్న ధర్మం శాస్త్రవిహితంగా పట్టుకోవాలి తప్ప అవతల వాడు అలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉంటాను అనకూడదు. అప్పుడు ధర్మం కాదు. అందుకే ధర్మము కర్తవ్యతారూపంలో ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా మన ఆర్షవాంగ్మయం పరిశీలించండి, బాధ్యత అన్న మాట మీకు కనపడదు, కర్తవ్యం. అందుకే రాముణ్ణి విశ్వామిత్రుడు నిద్రలేపితే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. కర్తవ్యం దైవమాన్వికం. కర్తవ్యం అంటే ఏమిటో తెలుసా? సూర్యోదయం అవుతోంది, అంతకన్నా ముందు అర్ఘ్యం ఇవ్వాలి. విశ్వామిత్రుడు లేచాడు, స్నానం చేశాడు, అర్ఘ్యం ఇచ్చేశాడు. రామలక్ష్మణులు ఇద్దరూ నిద్రపోతున్నారు. నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్పి నిద్ర లేపాలి తప్ప ఇంకొకలా నిద్ర లేపకూడదు. అందుకు చెప్తున్నాడు పూర్వాసంధ్యా ప్రవర్తతే. అదిగో సూర్యోదయం అవుతోంది, రామ లక్ష్మణ లేచి సంధ్యావందనం చేయండి. కర్తవ్యం దైవమాన్వికం, అది నువ్వు చెయ్యవలసింది, నేను చెప్పవలసింది. అక్కడతో నా కర్తవ్యం పూర్తయింది. ఒకవేళ రాముడు నిద్ర లేవలేదనుకోండి, ఇంకొక మాట చెప్తాడు విశ్వామిత్రుడు. అంతే తప్ప రాముడు చెయ్యలేదని విశ్వామిత్రుడు గుండెలు బాదుకోడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చెయ్యమనే చెప్తాడు రాముడికి. ఒకవేళ రాముడు ఇప్పటికీ చేయలేదనుకోండి, విశ్వామిత్రుడు కించిత్ బాధపడడు. రాముడు చేశాడనుకోండి, విశ్వామిత్రుడు పొంగిపోడు. తను చేయవలసింది చేశాడా? తను చెప్పవలసింది చెప్పాడా? అక్కడ వరకే. ఒక మాట చెప్తే వినలేదు, ఇంకో మాట చెప్తాడు, ఇంకో మాట చెప్తాడు, జీవితాంతం చెప్తాడు. చెప్పినందువల్ల మారని పొంగిపోడు, చెప్పినందువల్ల మారలేదని కుంగిపోడు. తాను చెయ్యవలసింది చేస్తూ వెళ్ళిపోతాడు. దాన్ని కర్తవ్యం అంటారు. ధర్మము కర్తవ్య రూపంలో ఉంటుంది. ఇతరులను బట్టి కర్తవ్యం ఉండదు. మా నాన్నగారికి తమ్ముడంటే ఎక్కువ ఇష్టం అండి, నేనంటే ఇష్టం ఉండదండి. ఇంకా నేను మా నాన్నగారికి ఎందుకండి కాళ్ళు పట్టడం, ఎందుకండి మా నాన్నగారిని మా ఇంటికి తీసుకురావడం, ఎందుకండి మా నాన్నగారిని గుడికి యాత్రలకి తీసుకెళ్ళడం? ఒకవేళ తీసుకెళ్ళిన అస్తమానం మా తమ్ముడినే పొగుడుతారండి ఆయన, ఇంకెందుకండి నాకు ఆయనతో. నీ తండ్రి ఎలా ప్రవర్తించాడన్నది చూసి నీ పుత్రధర్మాన్ని నువ్వు మార్చుకోకూడదు. ఆయన తండ్రి అంతే, నువ్వు నీ ధర్మాన్ని పాటించాలి. మా గురువు గారండి, మీ గురువు గారిలా కాదండి అనకూడదు. ఆయన గురువు, నువ్వు శిష్యుడిగా ధర్మాన్ని పాటించాలి. ధర్మము ఎప్పుడూ కూడా అవతల వారిని బట్టి ఉండదు, చేసేవాడిని బట్టి ఉంటుంది. నేను చెయ్యాలి కాబట్టి చేస్తానంతే. ఇవాళ ఇంతమంది వచ్చారని ప్రవచనం ఒకలా, ఒక్కడే వస్తే ఒకలా నీ చెప్పకూడదు. నేను ప్రవచనం చేసేటప్పుడు ప్రవచనం అంతే, అది నా కర్తవ్యం. ఎంతమంది వింటున్నారంటే చెప్తే వాడు అసలు ప్రవచనం చేయడానికి పడిగిరాడు. ఎంతమంది వింటున్నారు అన్నదాన్ని బట్టి చెప్పవలసి వస్తే ఆదిత్య హృదయం ఒక్క రాముడికి అగస్త్యుడు చెప్పకూడదు, భగవద్గీత అర్జునుడికి ఒక్కడికి కృష్ణుడు చెప్పకూడదు, భాగవతాన్ని శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఒక్కడికి చెప్పకూడదు. ఓ 20,000 మంది ఉంటే సభకు వస్తానని, తన అలా అనలేదు. తన కర్తవ్యం తాను నిర్వహించాలి. ఇప్పుడు మీరు బాగా పట్టుకోండి, ధర్మ నిర్వహణ ఎందు అవతల వారిని బట్టి ఉండదు, తనని బట్టి ఉంటుంది. నేను నా ధర్మం చేసుకెళ్ళిపోతానంతే. ఇందులో ఈ దేశంలో ఒక అద్భుతం ఉన్నది. మామూలుగా సామాన్య ధర్మాలు విశేష ధర్మాలు ఉంటాయి. ఈ దేశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పతివ్రతా ధర్మం అని ఒక ధర్మం ఉంది. ఆ ధర్మము చేత స్త్రీలు పతివ్రతలై ఏ స్థితికి వెళ్ళారంటే ఏ పురుషుడికి అందనంత స్థాయికి పైకెక్కిపోయారు. మీరు ఆ కోణంలో ఆలోచించినప్పుడు నిజంగా వాళ్ళు పొందినటువంటి స్థాయి ఏ పురుషుడు అందుకోలేకపోయాడు, అంత పైకి ఎక్కిపోయారు వాళ్ళు. పతివ్రతా ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే పతి యొక్క గుణ విశేషంతో కానీ ఆయన యొక్క లోటుపాట్లతో కానీ ఆమెకు సంబంధం ఉండదు. ఆమె భర్తని పరదైవంగా భావించి తన ధర్మాన్ని తాను నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతుందంతే. నేను ఇందాక మీతో మనవి చేశానే, నా కర్తవ్యం నేను చేస్తున్నానా లేదా, అంతవరకే. అందులో రాగద్వేషాలు ఉండవు. అవతల వారిని బట్టి అన్నమాట ఉండదు. ఇంకా మా నాన్నగారు అలాంటి ఆ మాట లేదు, మా గురువు అలాంటి మాట లేదు, మా ఆవిడిలా అటువంటి మాట లేదు, మా అన్నగారు అలాంటి వాడు ఆ మాట లేదు. నేను తమ్ముణ్ణి అన్నయ్యకి నమస్కారం చేస్తా, మా పొలంలో పండింది అన్నయ్యకి పట్టుకెళ్ళి ఇస్తా, మా వదిన నన్ను చూసేటప్పటికల్లా మొహం ముడుచుకుంటుంది అనవసరం, మా వదిన నన్ను చీత్కరించి వెళ్ళిపోతే మా వదిన నడిచిన చోట నమస్కారం చేసి వెళ్ళిపోతా,
నా ధర్మం నేను చేసేస్తానంతే. అవతల వారు చిత్కరించిన నాకు సంబంధం లేదు, ఆమె నా వదిన, నా తల్లితో సమానం, నమస్కరిస్తాను. నా తల్లి నన్ను ఎంత నింద చేసినా ఆశీర్వచనం, నా తమ్ముడిని ఎంత పొగిడినా ఆమె నాకు నమస్కార యోగ్యురాలు అంతే. ఆమె ఎటువంటిది నాకు సంబంధం లేదు. ఆమె పట్ల నయన ఎలా ఉండాలి అదొకటే నాకు కావాలి. ఇది పరమాద్భుతమైనటువంటి ఉపాసన చేశారు ఈ దేశంలో కొంతమంది స్త్రీలు. భర్త దైవము, దైవస్వరూపమైనటువంటి భర్తని దైవంగానే భావించారు. అందుకే ధర్మశాస్త్రంలో ఒక విశేషం ఉంది. పురుషుడు పూజ చేశాడు అనుకోండి, పురుషుడు భగవన్నామని చెప్పాడు అనుకోండి, పురుషుడు గోదానం చేశాడు అనుకోండి, పురుషుడు గృహదానం చేశాడు అనుకోండి, లవణదానం చేశాడు అనుకోండి, సగం ఫలితం భార్యకి విడిపోతుంది. కానీ ఆమె రామనామం చెప్పింది అనుకోండి ఓ అరగంట సేపు, అందులో సగం మాత్రం భర్తకి ఇవ్వరు. అందుకే ఏడు తరాలు అటు ఇటు చూసి పిల్లనివ్వండి అంటారు. ఎందుకో తెలుసా? పరమ భాగవతోత్తముడైనటువంటి వాడి చెయ్యి పట్టుకున్నటువంటి ఇల్లాలు ఎవరుంటుందో, ఏ కారణం చేతనైనా వాళ్ళిద్దరూ ఒక్కసారి శరీరాన్ని వదిలేశారనుకోండి, నిజానికి ఆయన ఖాతాలో కన్నా ఆవిడ ఖాతాలో ఎక్కువ పుణ్యం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన చేసిన ప్రతి దాంట్లో సగం ఆమెకి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఆయనకు వంట చేసి పెడుతూ రామనామం చెప్పుకుంది, నీకన్నీ చేస్తూ రామనామం చెప్పుకుంది, నీకెందుకు ఆ ఫలితం? ఇవ్వరు, ఆమె ఖాతాలోనే వేస్తారు. ఆమెకు అధికం ధర్మం అంతే. పతివ్రత అన్న మాటకు అర్థం ఏంటంటే పతినే దైవంగా భావన చేస్తారు. ఆయనకి చేసిన సేవ ఈశ్వరుడికి చేసిన సేవ. ఆయనకి వండి పెట్టిన పలహారం బాలభోగం, ఆయనకి వండి పెట్టినటువంటి అన్నం మహానైవేద్యం, ఆయనకి కాళ్ళు పట్టడం పరమేశ్వరుడి కాళ్ళు పట్టడం, ఆయనకి పాట పాడడం ఈశ్వరుడి ఏకాంత సేవలో కీర్తన చేయడం. కొందరు మహాతల్లు అలా భావన చేశారు. అలా అందరూ చెయ్యాలా చెయ్యక్కర్లేదా అన్న అనేటటువంటి దాన్ని చర్చ చేసి మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను. కానీ ఈ దేశ వైభవం గురించి చెప్పడం నా హక్కు, అందుకని ప్రస్తావన చేస్తున్నాను. అలా ఉపాసన చేసినటువంటి పతివ్రతామ తల్లులు పరమాద్భుతమైన స్థాయిని చేరిపోయారు. వాళ్ళు పొందిన శక్తి అంతా ఇంతా కాదు. మీకు ఉదాహరణ చెప్పవలసి వస్తే శ్రీరామాయణంలో అనసూయమ్మ కనపడుతుంది. ఆమెని పరిచయం చేశాడు అత్రి మహర్షి. రామచంద్రమూర్తికి, సీతమ్మకి, లక్ష్మణస్వామికి పరిచయం చేశాడు. వెళ్ళగానే ముందు అత్రి కనపడ్డాడు, అనసూయమ్మ కనపడలేదు. కనపడకపోతే ఆయన అన్నాడు, ఓ రామ, నా భార్య అనసూయ పరమ ప్రఖ్యాతి వహించింది, ఆమె మహాపతివ్రత, ఆమె అనన్యమైనటువంటి తపస్సు చేసింది. ఎంత గొప్ప తపస్సు చేసిందో తెలుసా? 10 సంవత్సరముల పాటు ఈ భూమి పంట పండకపోతే తన తపశ్శక్తి చేత మూలములను సృష్టించి ఆమె జనులను పోషించింది. ఆమె సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపేసింది ఒకప్పుడు వేరొక సాటి పతివ్రత సుమతి కోసం. అందుకే మీరు చూడండి, కొన్ని కొన్ని కథలు చదువుతున్నప్పుడు విచిత్రంగా ఉంటాయి. ఈమె ఆయన్ని అంత సేవిస్తుంది, కుష్ఠరోగి. ఆయన ఇంత ఈవిడితో సేవ చేయించుకుని ఒక వేశ్య పొందు కావాలన్నాడు. ఈవిడ బుట్టలో పట్టుకెడుతుంది, వినడానికి అసహ్యంగా లేదు. ఆయన దుర్మార్గుడు కావచ్చు, ఆమె నాకు దైవమని ఉపాసన చేసి ఆమె ధర్మం ఆమె నెరవేర్చిందంటే ఆయన ఏమైపోయాడు మనకు అనవసరం. ఆమె మాత్రం మహాతల్లిగా నిలబడిపోయిందంతే. అది ఈ దేశం యొక్క వైభవం. ఈ దేశంలో ఆ స్థాయిని పొందారు. అందుకని అనసూయమ్మ గురించి చెప్తాడు అత్రి. చెప్తూ ఒక మాట అన్నాడు, ఈమె యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? ఈమె చాలా విశేషాన్ని పొందింది. ఈమె వృద్ధాం మహావృద్ధురాలు. అరటి చెట్టు గాలికి ఎలా ఊగిపోతుందో అలా ఊగిపోతోంది. ఇప్పుడు మనిషి నిలబడలేదు. కానీ అక్రోధనాం సదా, ఆమె ఎన్నడూ క్రోధాన్ని పొందదు. అసలు ఆమె జీవితంలో ఆమె కోపమును పొందుట అన్న మాట లేదు. సాధ్యమా? అసలు అలా ఉంటుందా? కోపం పొందకుండా ఉండగలమా? అంటే ఆమె సాధించింది. ఎందువల్ల సాధించగలిగింది అంటే స్వామి హనుమ సుందరకాండలో మాట్లాడతారు, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాగురునపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూన దీక్షిపేత్ అంటారు. నిజానికి క్రోధము వలన ఈ లోకంలో ఏదీ సాధించలేడు. సాధన చెయ్యగా 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 ఒక్క విషయం అర్థమవుతుంది, కోపాన్ని గెలవడానికి రెండు మార్గాలు చెప్తుంది శాస్త్రం. నువ్వు అవతల వారి మీద కోప్పడదలుచుకున్నావు, దేనికి కోప్పడాలనుకుంటున్నావు? అవతల వాళ్ళు తప్పు చేశారు,
అవతల వాళ్ళు తప్పు చేశారని నీకు అనిపించింది, నువ్వు కోపం పెంచుకున్నావు, మంచిది. నువ్వెప్పుడూ తప్పు చేయలేదా? నువ్వెప్పుడూ తప్పు చేసి ఉండకపోతే నువ్వు కోప్పడు. త్రికరణ శుద్ధిగా పరిశీలిస్తే నేను ఇప్పుడు తప్పు చేయకుండా ఉన్నానా? ఎప్పుడో అప్పుడు తప్పు చేశానుగా. మరి ఇంకొకడు తప్పు చేసినప్పుడు కోప్పడే అధికారం నాకెక్కడుంది? కాబట్టి కోప్పడను, చెప్తాను తప్పండి అలా ఎందుకు చేశారు, అలా చేయకుండా ఉండాల్సిందని చెప్తాను అభిప్రాయం, అంతే అంతవరకు. రెండు, కోపము చేత సాధించినది తాత్కాలికము, ప్రేమ చేత సాధించినది శాశ్వతం. నేను కోపంతో అవతల వారిని ధిక్కరించి శాసించి మాట్లాడాను అనుకోండి, నాకు వశవర్తి అయ్యి ఏదో తాత్కాలికంగా ఆయన మనసు మారి కొద్దిగా ఏదో నేను అనుకున్నట్టు చెయ్యొచ్చు. కానీ నేను పరమప్రేమతో ఆయనకి నా మనసు ఇలా చేస్తే బాగుంటుందని అనిపిస్తోందన్న ప్రతిపాదనని అందించాననుకోండి, అప్పుడు ఆయన సావధానంగా విని, నిజమే పాపం ఆయన చెప్పింది తప్పే ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెయ్యి చెయ్యి పట్టుకుని ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తారు. ప్రేమతోటి సాధించినది శాశ్వతము, కోపము చేత సాధించినది తాత్కాలికము. అందుకే కోపము వలన ప్రయోజనము లేదు, కానీ అసలు ప్రయోజనము లేనిదైతే ఈశ్వరుడి సృష్టిలో దానికి విలువ లేదు, స్థానం లేదు. మరి ఎందుకు సృష్టించినట్టు అంటే అది కార్య సాధనకి ఒక ఉపకరణం. నేను పూజ చేసుకుంటుంటే ఇంటికి వచ్చిన కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు పెద్ద గొడవ చేస్తున్నారు అనుకోండి, ఏదో సంతోషంగా కీరింతలు కొట్టుకుంటాను, ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలా? నేను ఒక్కసారి లేచొచ్చి అంటాను, ఏమనలేదు, కోపంగా ముఖం పెట్టి అతను పూజ చేసుకుంటుంటే ఏమిట్రా, అందరూ నిశ్శబ్దమై బాబాయ్ నాన్నగారు కోపడ్డారు, నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, ఆయన వచ్చేసే వరకు ఏమనకండి అంటారు. మళ్ళీ నేను వెళ్ళి పీట మీద కూర్చుని ఆచమనం చేశాననుకోండి, వదిలిపెట్టేయాలి. యదోరస్త్వజం జీర్ణాంశవై పురుషముచ్యతే, పాము ఒంటికి కుబుసం పుట్టుకొచ్చినప్పుడు ఆ కుబుసాన్ని పాము ఎలా వదిలేస్తుందో అలా వదిలేయాలి ఆచమనం చేసి. మళ్ళీ ప్రశాంతంగా భగవంతుని ఎందు మనసు పెట్టాలి, ఆ ప్రసాదం పట్టుకొచ్చి పిల్లలందరికీ పెట్టినప్పుడు సంతోషంగా పెట్టాలి. అంతేగాని ఊగిపోతూ పూజ చేసి ఊగిపోతూ వచ్చి మళ్ళీ పావుగంట అయిపోగానే వీళ్ళందరినీ పిలిచి తిట్టేసి ఎందుకది? అప్పటికి వాళ్ళు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఒక పావుగంట ఉండేటట్టుగా ఒక్కసారి ఇలా ముఖం జేవురించుకుని కార్యాన్ని సాధించావు, అయిపోయింది, అంతే పనిముట్టు. అది నీకు వశవర్తి, నువ్వు దానికి వశపడలేదు. అంటే కోపాన్ని ఎప్పుడు గెలుస్తారంటే కోపము వలన ప్రయోజనము లేదని తెలుసుకున్నప్పుడు కోపమునకు వశపడరు, అనసూయ సాధించి. అందుకని ఆమె వృద్ధాం, ఆమె అక్రోధనాం సదా, ఆమె ఎన్నడూ కోపమును పొందదు, అందుకని అనసూయ అని పిలవబడింది. అనసూయేతియా లోకే, ఈమెను లోకమంతా కూడా బిరుదునామంగా పిలిచింది. అనసూయ అనసూయ అని పిలిచింది. కర్మభిఖ్యాతిమార్జిత, ఈమె కోపము లేకుండా చేసినటువంటి అనేక కర్మల వలన విశేషమైనటువంటి కీర్తి పొందింది రామా అన్నాడు. సీతమ్మ వెళ్ళింది అనసూయమ్మ దగ్గరికి. ఆమె అంది, ఒక మహాపతివ్రత కదండి, ఇంకొక పతివ్రత గురించి మాట్లాడగలిగినటువంటి స్థితిని పొంది ఉంటుంది. సీతమ్మతో అంది, ఓ సీతమ్మ, నీ భర్త అంత రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వస్తుంటే ఆయనని అనుగమించి వచ్చేసావే, మరి ఆయనని అనుగమించి వచ్చేస్తుంటే నీ భర్త చేతకాని వాళ్ళే అనిపించలా? రాజ్యాన్ని సముపార్జించుకోలేడు, తండ్రిని ధిక్కరించలేడు. అమ్మా, నీ భర్త ధర్మానికి కట్టుబడితే ఎంత ప్రశంసించి వెంట వచ్చావమ్మా, ఎంత గొప్ప మాట తల్లి నువ్వు చేసింది, ఎంత గొప్ప పనమ్మా నువ్వు చేసింది. మెచ్చుకుంది, మెచ్చుకుని భర్తని అనుగమించడం కేవలం గుడ్డితనంగా కాదు, అదేదో ఆయనది అధికారమని కాదు, ఆ భర్త ఎందు ఒక గౌరవాన్ని చెప్పింది ఆమె. ఆమె అంది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం, సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం అంది. లోకంలో ఒక ఆడదానికి ఎవరు ఏమివ్వనివ్వండి పరిమితంగా ఇస్తారు. ఒక తండ్రి ఆడపిల్లని కంటాడు, నోములు పట్టిస్తాడు, వ్రతాలు చేయిస్తాడు మంచి భర్త కోసం. ఆ తర్వాత పెళ్ళైపోయాక వ్రతాలు పడుతుంది ఎవరి కోసం? భర్త కోసం, అత్తారి కోసం, పుట్టింటి వారి కోసం. మరి తన కోసం ఏముండవు, వాళ్ళ సుఖం వీళ్ళ సుఖం తన సుఖం, అది ఆడపిల్ల గొప్పతనం ఈ దేశంలో. అందుకే స్త్రీ వైశిష్ట్యం వేరు,
పురుషుడైతే ధర్మార్థకామోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధం తన కోసం చాలా చెప్తాడు. ఆమెకి తనకి అని ఉండదు, మా ఆయన దీర్ఘాయుర్దాయంతో ఉండాలి, మా పిల్లలు బాగుండాలి, మా నాన్నగారు బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, నా తోబుట్టువులు బాగుండాలి, నా బావగారు బాగుండాలి, మా మరుదులు బాగుండాలి, మా ఆడబడుచులు బాగుండాలి, మరి నువ్వు బాగుండడం, వాళ్ళందరూ బాగుండడం, నేను బాగుండడం. అందుకే నెలకి పడేటటువంటి మూడు వానలలో ఒక వాన ఉత్తములైనటువంటి స్త్రీల వలన పడుతోంది అంది శాస్త్రం, పురుషుడి వలన పడుతోందని చెప్పాల. కాబట్టి ఆ ఔదార్యము కలిగినది, కానీ అటువంటి ఆడపిల్లకి తండ్రి పరిమితంగా ఇస్తాడు. ఓ పెళ్ళయ్యే వరకు ఉత్తముడైన వరుణ్ణి చూస్తాడు, అన్నదమ్ములు ఓ గుడికి తీసుకెడతారు, పుట్టింటికి వస్తే పసుపు కుంకాలు ఇస్తారు, అక్క చెల్లెళ్ళు ఏదో పరిమితం, బావగారు పరిమితం, మరుదులు పరిమితం, బంధువులు పరిమితం. ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమైన దాన్ని ఇచ్చేవాడు ఎవడంటే భర్త ఒక్కడే. ఎందుచేతనో తెలుసా, శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. నేను ఎంత ఐశ్వర్యవంతుణ్ణి కానివ్వండి, నా భార్య చేతిని నేను గ్రహించగానే, పాణిగ్రహణం చెయ్యగానే, ఆమె నా పత్ని కాగానే నా ఐశ్వర్యం ఏదున్నదో అదంతా ఆమెది. నిజానికి నా ఆయుర్దాయం కూడా ఆమె వలననే నిర్ణయింపబడుతుంది, ఆమె సౌశీల్యము వలన నా ఆయుర్దాయం నిలబడుతుంది. అందుకే మమ జీవన హేతునా అని చెప్పి మంగళసూత్రం మెడలో పడుతున్నాడు. అందుకే మీరు చూడండి, ఈ జాతిలో స్త్రీ వైశిష్ట్యం ఏమిటంటే, కొంతమంది ధూర్తులైన పురుషులు ఉంటారు, రాత్రి మాదక ద్రవ్యం సేవించి ఉన్మత్తత కలిగించే పదార్థాన్ని సేవించి వచ్చి పశువుని కొట్టినట్టు భార్యని కొట్టేటటువంటి ధూర్తులైనటువంటి పురుషులు ఉంటారు. అలా కొట్టి నిద్రపోతే ఆమె మాత్రం నిద్రలేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని ఆఖరణ ఆయన చేతిలో ప్రాణ వదలాలని కోరుకుంటుంది. అంతకన్నా ఆర్ద్రత కలిగినటువంటి మనసున్న ప్రాణి ఈ సృష్టిలో ఇంకొకరు ఉంటారా? అటువంటి స్త్రీ మీద చెయ్యి చేసుకున్న పురుషుడు ఎంతటి అధమాధముడవుతాడు. అది నేర్చుకోవలసిన విధానం, అది స్త్రీల యొక్క గొప్పతనం. అది తెలుసుకున్న నాడు సమాజంలో శాంతి పెరిడవిల్లుతుంది, ఎందుకు గౌరవించాలో తెలుస్తుంది. అందుకంటోంది అనసూయమ్మ, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంచహం. అమ్మ, భర్త తాను చేసిన పుణ్యంలో సగం భార్యకి ఇస్తున్నాడు, ఆయన ఐశ్వర్యమంతా ఆమెదే, ఆయన ఆయుర్దాయమునకు నేను కర్త. విశేషించి నేను లేని నాడు ఆయనకి ధర్మం లేదు. నేను తల్లిని అమ్మాని పిలిపించుకొని అపారమైన ఆనందాన్ని పొందానంటే ధార్మికమైన సంతానాన్ని ఆయన వలన పొందాను కాబట్టి. పసుపు కుంకాలు ఉన్నదాన్ని అని 30 రూపాయలు చీర కట్టుకున్నా ఎదురొచ్చేటప్పటికి సువాసిని అని గౌరవించి విడుతున్నారంటే ఆయన ఉండబట్టి. లోకంలో ఇంకా ఎవరి వలన ఇన్ని సంభవించమమ్మా, ఒక్క భర్త వలన సంభవిస్తాయి. అందుకే కులకాంతలు ఉత్తములైనటువంటి స్త్రీలు భర్త గౌరవించి ప్రవర్తిస్తారమ్మా, శాస్త్రం ఎరిగిన వారు కనుక అన్నది అనసూయమ్మ. అటువంటి మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు అనితర సాధ్యమైనటువంటి విషయములను సాధించడం మీకు ఈ భూమి మీద ఎక్కడా కనపడదు, భారతదేశంలోనే సంభవం. ఒక్కొక్క మహాపతివ్రత సూర్యోదయ సూర్యాస్తమయాల్ని శాసించింది. రేపు తెల్లవారితే నీ భర్త మరణిస్తాడంటే సుమతి సూర్యోదయమగు అవకుండుగాక అంది, ధర్మచక్రం నిలబడిపోయిందంటే. అది ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా పురుషులు సాధించగలరో సాధించలేరో, కానీ పతివ్రతాధర్మం చేత స్త్రీ సాధించింది. అది ఈ జాతి గొప్పతనం. అటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీలు ఈ ఒక్క దేశంలోనే కనపడతారు. అందుకే ఈ దేశంలో స్త్రీ అనేటప్పటికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు రెండు చేతులెత్తి నమస్కరిస్తారు. ఆ జాతి అంత గొప్పది, ఆ దేశంలో ఉన్న స్త్రీల యొక్క వైశిష్ట్యం అంత గొప్పది. కాబట్టి నాతో విశిష్టం పశ్యామి, ఒక్క అనసూయమ్మే కాదు, నిజంగా ఈ లోకంలో పురాణాల్ని కావ్యాల్ని పరిశీలిస్తే ఎంత గొప్ప గొప్ప గుణములు కలిగినటువంటి స్త్రీలు కనపడతారో వాళ్లతో పోలిస్తే నిజంగా ఇంత ఔదార్యం, ఇంత గొప్ప స్థితిని పురుషుడు పొందాడా అని అనిపిస్తుంది. మీరు మహాభారతంలో గాంధారినే చూడండి, ఆమె గాంధారరాజు యొక్క కుమార్తె, సుబలుని యొక్క కుమార్తె. గాంధారరాజు కుమార్తె కనుక ఆమెకి గాంధారి అని పేరొచ్చింది. ఆమె మహాసౌందర్యరాశి, చిన్నతనంలో పరమశివుని గురించి తపస్సు చేసి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఆమెకి సంతానాపేక్ష, ఎక్కువ మంది సంతానానికి తల్లి కావాలి అని వరం పొందింది. అపారమైన అందగత్తె, మహారాజు యొక్క కుమార్తె, సకల సుగుణములకు పిన్నిధి,
అటువంటి స్త్రీ ఎప్పటి నుంచో కురువంశానికి ఒక ఇబ్బంది, ఎప్పుడు సంతానం లేక బాధపడుతూ ఉంటారు. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడి దగ్గర నుంచి ఇదే సమస్య. అందుకని కనీసంలో కనీసం ఆ కురువంశానికి వారసుల విషయంలో ఇబ్బంది రాకూడదని, ఈమెకి బహుసంతానవతి అని వరం ఉంది కాబట్టి ఈమెని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే ధృతరాష్ట్రుడు సంతానాన్ని పొందుతాడు, కురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యుల వారు ఆ గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చెయ్యాలనుకున్నారు. సుబలుడు అడిగాడు, మా ధృతరాష్ట్రుణ్ణి వివాహం చేసుకుంటావా అని అడిగాడు. ఆమె మామూలుగా అంగీకరించడం కాదు, ఎంత ఔదార్యంతో అంగీకరించిందో తెలుసా? ధృతరాష్ట్రుడు జాత్యంధుడు, పుట్టుకతో కళ్ళు లేనివాడు, ఎంత బలమున్నవాడు కానివ్వండి, పాండురాజు లేక ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నవాడు కానివ్వండి, జాత్యంధుడైనటువంటి వ్యక్తిని అంతటి సౌందర్య రాశి ఎందుకు వివాహం చేసుకోవాలి? కానీ తన వలన అవతల వారి వంశం నిలబడితే, జాత్యంధుడైన వాడు బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏముంటుందని అంగీకరించింది. అంగీకరించడం కాదు, త్యాగమయ్యి మహాతల్లి గాంధారి, మహాపతివ్రత, నా భర్త ఏవి చూసి సంతోషించట్లేదో అవి చూసి నేను సంతోషించను అని ఆమె కూడా అంధత్వాన్ని పొందింది. అందుకే కన్నులకు గుడ్డ కట్టేసుకుంది. నేను ఒక గుడిగోపురాన్ని చూస్తే సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నేను ఒక పెద్ద మర్రి చెట్టు చూసి సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నేను ఒక మంచి పక్షిని చూసి సంతోషిస్తాను, నా భర్త సంతోషించలేడు. నా భర్త ఏవి చూసి సంతోషించలేడో అవి చూసిన సంతోషం నాకు అక్కర్లేదని కళ్ళకి గుడ్డ కట్టుకుంది. మీరు ఆలోచించండి, ఆమె పుట్టినది గాంధార రాజ్యం, ఆమె కుమార్తె అయింది సుబలుడికి, ఆమె తోడ పుట్టినటువంటి వాడు దుశ్శాసనుడు, భర్త జాత్యంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు, పెనువేప విత్తు, పరమ దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు, పెద్ద కొడుకు దుర్యోధనుడు, మిగిలిన వాళ్ళు దుశ్శాసనాదులు, నూర్గురు కొడుకులు, అల్లుడు అంతటి నీచుడు సైంధవుడు, ఇటువంటి వాళ్ళందరూ ఆమెకి బంధువులు. ఆమె ఉన్నది ఇటువంటి దుష్కృత్యాలు జరిగేటటువంటి చోట. ఇంతమంది మధ్యలో ఆమె మాత్రం పుఠం పెట్టినటువంటి బంగారం. ఎంతటి విశేషమైనటువంటి ఔదార్యము కనపడుతుందో ఆ తల్లిలో. ఒకప్పుడు ధృతరాష్ట్రుడు భార్యని పిలిచి అడిగాడు, పాండవులకి రాజ్యం ఇవ్వకుండా నా కొడుక్కి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను, పాండవులు రాజ్యం అడుగుతున్నారు, నువ్వు మహిషివి కదూ, పట్టమహిషివి, నీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ఎంత కుండ బద్దలు కొట్టి చెప్పిందో తెలుసా ఆవిడ? ఆవిడ ఒక మాట చెప్పింది. ఆవిడంది, నీ తనూజుడు అవినీతుడొకట ఇరిగి ఇరిగి అతనికి వశపడి ఏలపోయేది, పాండవులకి ఇవు ఏమిచ్చితేని అడ్డు పడగలవారు ఎవరు, విభుడ చెప్పుమా అందావిడ. ఆవిడంది, నీ కడుపున పుట్టినటువంటి దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మహారాజా మీకు తెలుసు, వాడు నీచుడని తెలిసి వాడికి రాజ్యం రాదని తెలిసి పాండురాజు కొడుకైన ధర్మరాజుకు వెడుతుందని తెలిసి ఎందుకు కుట్ర చేస్తావు? నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా? ఆ ధర్మరాజుకి రావలసిన రాజ్యం ధర్మరాజుకి ఇవ్వలేవా? నీ పుత్రుడు అవినీతుడగుట ఎరిగి ఎరిగి అతనికి వశపడి నీవు ఎలపోతు, ఎందుకు నీ కొడుకు అన్న పుత్ర మమకారంతో వాడి వెంట పరిగెడుతుంటావు? నువ్వు చక్రవర్తివి, నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, నువ్వు ఈ కురు సామ్రాజ్యాన్నంతటినీ ధర్మరాజుకి దారాదత్తం చేస్తే ఎదురుపడి అడగగలిగిన వాళ్ళు ఉన్నారా? నువ్వు ఇచ్చిన నాడు ధర్మరాజాదులు నీ బిడ్డలు కారా? భీష్మద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా? దుర్యోధనుడు నిన్ను చెనకగలడా? ధర్మరాజు దగ్గర పెడితే వశవర్తి అయి బ్రతకడా? ఇప్పటికైనా బుద్ధి మార్చుకోడా? నీ కొడుకుల యొక్క దీర్ఘాయుర్దాయం అంతా నీ చేతిలో ఉన్నది మహారాజా, ధర్మం తప్పవద్దు, నీ బిడ్డలు అని పుత్ర పాశములకు వశపడవద్దు, నువ్వు రాజ్యాన్ని పట్టుకెళ్ళి ధర్మరాజుకి ఆయన తమ్ముళ్ళకి ఇచ్చేసేయి అని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడినటువంటిది మహాభారతంలో గాంధారి. ఉంటుందా? తోడబుట్టినవాడు అటువంటి వాడా, భర్త అటువంటి వాడా, బిడ్డలు అటువంటి వాళ్ళ, ఆవిడ మాత్రం మెరుపుతీగా, నిజంగా ఎటువంటి ఆలోచన తల్లిది? అలా నిలబడగలిగిన వాళ్ళు లోకంలో ఉంటారా?
ఆవిడే సామాన్యమైన స్త్రీయా, ఒక్కసారి జీవితంలో అసూయ పొందింది, గర్భతాళనం చేసుకుంది, ఆ కడుపులోంచి పిండం జారిపోయింది, అది వేరు విషయం. కానీ ఆమె యొక్క ఉదాత్త చరిత్ర పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. నూర్గురు కొడుకులు కడుపున పుట్టిన వాళ్ళు చచ్చిపోయినప్పటికీ కూడా అమ్మా అని వచ్చి ధర్మరాజు ఆమె కాళ్ళ దగ్గర నిలబడి ఒక్క మాట అన్నాడు. చిట్ట చివర కురుక్షేత్రం అయిపోయిన తర్వాత, అమ్మా నీ బిడ్డలందరినీ చంపేసిన పాపిష్టివాణ్ణి నేనేనమ్మా, నన్ను నీ శాపంతో కాల్చెయ్యమ్మా అన్నాడు. ఆయన కూడా కొడుకేగా, అమ్మా ధర్మం కోసం చంపాను కానీ నా అంత నేను చంపలేదమ్మా, నీ బిడ్డల్ని చంపడం తప్పైతే నన్ను కాల్చేయి అని ధర్మరాజు వస్తే ఒక్క మాటల్లా కళ్ళంబట నీళ్లు కార్చి ధర్మరాజుని కౌగిలించుకుంది. కానీ ఒక్క బిడ్డ కూడా బ్రతకలేదన్న బాధతో ఆమె చూసినప్పుడు కొద్దిగా కళ్ళకి కట్టుకున్న బట్ట జారి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజు అంతటి వాడికి కాళ్ళు బొబ్బలెక్కాయి. అంటే అంతటి పతివ్రత. కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉంటే అందున దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలైపోయి పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసింది, అన్నీ నీకు తెలుసు, వీళ్ళందరూ మరణిస్తారని తెలుసు, నువ్వే పూనికిని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు, దీనికి అంతటికీ కారణం కృష్ణ నువ్వే, నీ అన్నదమ్ములు కూడా ఇలాగే కొట్టుకుని యదువంశం ఒకరితో ఒకరు కొట్టుకుని నశించిపోవుగాక, కొన్ని సంవత్సరముల తర్వాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చదవుగాక. కృష్ణుడు నవ్వి అన్నాడు, అమ్మా ధర్మానికి వంతపాడినందుకు నువ్వు నాకు ఇచ్చిన కానుక అన్నాడు. ఇంతటి గాంధారి కుంచుకుపోయింది. నూర్గురు కొడుకులు పోయినా చిట్ట చివరికి ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థం చేసి దావాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టేసి. నిజంగా మీరు గాంధారీదేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలన చేస్తే అంత శక్తివంతురాలయ్యుండి అటువంటి ప్రదేశంలో ఉండి కూడా ఆమె ధర్మం తప్పకుండా ప్రవర్తించింది. ఒకసారి దుర్యోధనుడు వచ్చి ఆమె కాళ్లకు నమస్కారం చేసి నాకు విజయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమంటే నిర్మోహమాటంగా చెప్పింది, ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం, నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు యొక్క పాదములను ఆశ్రయించు, ఆయనకి వశవర్తివై ప్రవర్తించు, అప్పుడు ధర్మాన్ని నువ్వు పొందుతావు, దాని వలన విజయాన్ని పొందుతావు, తప్ప నువ్వు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు దుర్యోధన అని చెప్పి. అంతటి ధర్మపక్షపాతి అయి తన బిడ్డలతో కానీ భర్తతో కానీ ధర్మం విషయంలో అసలు వెనుకంజ వెయ్యకుండా మాట్లాడగలిగినటువంటి స్థితిని పొందినటువంటి స్త్రీరత్నం గాంధారీదేవి. ఈ దేశంలో కొంతమంది స్త్రీల యొక్క త్యాగం వాళ్ళ యొక్క జీవనం చదువుతుంటే నిజంగా ఎంతటి మెరుపులో అర్థమవుతుంది. ఎంత చెప్పినా వినకుండా తిరిగి తిరిగి అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకుల్ని చూసుకొని ఆఖరణ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ఒక్కడు బ్రతకలేదురా, ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా అని కుంతి బిడ్డల పంచ చేరి జీవితం గడిపి భీముడనే మాటలు వినలేక వానప్రస్థానికి వెళ్ళిపోయింది. అంత గొప్ప గాంధారి. అలాగే కుంతిదేవి మహాతల్లి జీవితంలో ఎంత కష్టపడిందో, అసలు కుంతీదేవి జీవితం భారతంలో చదివితే ఇన్ని ఉత్థాన పతనాలు, ఇంత సహనం, ఇంత గొప్ప లక్షణాలు మన జాతిలో స్త్రీలకి తప్ప ఎక్కడ కనపడతాయనిపిస్తుంది. ఇటువంటి స్త్రీలు పుట్టిన గడ్డ ఎంత గొప్పది రా ఈ స్త్రీ జాతి, తెల్లవారి లేస్తే వాళ్ళ పాదాలకి నమస్కరించాలనిపిస్తుంది. మీరు చూడండి, కుంతిదేవి పుట్టింది నిజానికి కుంతిభోజని యొక్క పుత్రికగా కాదు, ఆమె సూర్యుని యొక్క పుత్రిక, అందుకే శ్రీకృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు, కానీ కుంతిభోజుడు పెంచుకున్నాడు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ, కానీ ఆ కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతీదేవి అని పేరు వచ్చింది ఆవిడికి. ఎంత ఓర్పు కలిగినది అనడానికి ఒక్కటే అగ్ని పరీక్ష. ఆమె చిన్నతనంలో కుంతిభోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వచ్చారు, నేను ఇక్కడ కొన్ని నెలల పాటు ఉంటాను, నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినైనా ఏర్పాటు చేయమన్నాడు. ఆయన కోపధారి,
ఇదిగో వస్తున్నాను భోజనానికి అంటాడు. వెళ్ళిపోయిన వాడు రాత్రి వస్తాడు. తాను భోజనం చేయకుండా ఎదురు చూడాలి. తన పత్నులను నియోగించలేదు కుంతిభోజుడు, ఆయన ముందు తట్టుకోలేరని. రాజ్యంలో ఎవరిని నియమించలేదు. ముక్కుపచ్చలారని పిల్ల ఇంటికొచ్చిన దత్తపుత్రిక కుంతీదేవిని నియమించాడు. ఎంత ఓర్పుతో సేవించిందంటే అన్ని నెలలు సేవించిన తర్వాత వెళ్ళిపోతూ దుర్వాసో మహర్షి సంతోషించి అన్నాడు, నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నాను. నువ్వు ఏ దేవతని కోరుకుంటావో ఆ దేవత యొక్క అనుగ్రహం చేత నువ్వు సంతానాన్ని పొందుతావన్నాడు. మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరం ఇచ్చాడో మహానుభావుడు, ఇంత గొప్ప వరం ఉంది కదా అని సంతోషించింది. పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు, మహానుభావుడు. అటువంటి పాండురాజుకి ఇల్లాలైంది మహాసౌందర్యవతి. ఇంతటి సౌందర్యవతిని, దేవతల యొక్క వరాన్ని పొందినదాన్ని, దుర్వాసో మహర్షి యొక్క వరాన్ని పొందినదాన్ని, పరమ సంతోషాన్ని పొందింది. కర్ణుడి కథ చెప్పలేదు పాండురాజుతోటి. చాలా సంతోషంగా కాలం గడిపింది. ఎంత అందగత్తైనా స్త్రీకి జీవితంలో భరించలేని ఖేదం ఏమిటి అంటే తన భర్త సవతిని తీసుకురావడం. అంతకన్నా బాధ జీవితంలో ఇంకోటి ఏముంటుంది? ఇంతగా అనుగమించే కుంతి ఉండగా మాద్రిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు. అయినా ఆమె అమర్షమును పొందలేదు. పరమ ప్రేమతో తోడపుట్టిన చెల్లెల్లా చూసింది మాద్రిని. అంత సంతోషంగా కాలం గడుపుతున్నారు. శతశృంగ పర్వతం మీదకి వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత అనుకోని రీతిలో బాణప్రయోగం చేశాడు పాండురాజు. ముని శాపమిచ్చాడు, నువ్వు నీ భార్యలతో సంగమిస్తే మరణాన్ని పొందుతావున్నాడు. సంతానం కలగలేదు. నాకు సంతానం కలగాలి ఎలా, తండ్రినవ్వడం ఎలా, లేకపోతే ఉన్నత గతులు ఉండవని బాధపడ్డాడు. కుంతీదేవి చెప్పింది, నాకు వరం ఉందంది, అయితే నువ్వు ప్రార్థన చేసి సంతానాన్ని కనన్నాడు. భర్త అనుమతితో దేవతల్ని ప్రార్థన చేసింది. ధర్మరాజు అనుగ్రహంగా ధర్మరాజుని, వాయు అనుగ్రహం చేత భీముణ్ణి, అలాగే దేవేంద్ర అనుగ్రహంగా అర్జునుణ్ణి కంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సహజంగా సమతులు ఇద్దరుంటే తనకే బిడ్డలున్నారు. అందున అక్కడ గర్భిణీ అయి ఉంది గాంధారి, ఆమె కన్నా ముందు తను బిడ్డల్ని కంది, కాబట్టి సింహాసనానికి వారసుల్ని కంది. కుంతీదేవి జీవితంలో మళ్ళీ ఓ మెట్టు పైకెక్కింది. మెట్టు పైకెక్కి సంతోషించింది, మాద్రి కన్నా నేను గొప్పదాన్ని, బిడ్డలున్నారు, గాంధారి కన్నా గొప్పదాన్ని, ముందు సంతానాన్ని కొన్నాను, సింహాసనానికి వారసుల్ని ఇచ్చాను, నా భర్త భార్యా సంగమం చేసి బిడ్డల్ని కనవలసినటువంటి స్థితిని కోల్పోయినా ఆయన తండ్రి అవ్వడానికి వైదికంగా ధార్మికమైన మార్గాన్ని కల్పించాను నేను చేసిన ఋషి శుశ్రూష వలన, పైన నిలబడింది, సంతోషం పొందింది. రెండు నిమిషాలు నిలబడలా, ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పు, ఆమె కూడా సంతానాన్ని పొందుతుందన్నాడు. వెంటనే భర్త ఆజ్ఞ అని మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేసింది. మాద్రి అశ్విని దేవతల అనుగ్రహం చేత నకుల సహదేవుల్ని కని తల్లి అయింది. పాండురాజు సహజ చాపల్యం చేత నిగ్రహించుకోలేక మాద్రితో కామసుఖాన్ని అనుభవించపోయి ప్రాణత్యాగం చేశాడు. ఆయనని విడిచిపెట్టి ఉండలేనని చెప్పి భర్త లేకుండా ఇన్ని రాజకీయాల మధ్యలో ధృతరాష్ట్రుడి మధ్య ఆ దుర్యోధనుడితోటి ఇటువంటి వాళ్లతో వేగి దేవతల వలన పొందినటువంటి సంతానాన్ని ధార్మికమని ఒక ఆడది నోరు విప్పి చెప్పుకోవలసి రావడం కన్నా కష్టం ఎక్కడుంటుంది? నేను ఇన్ని కష్టాలు తట్టుకోలేను, వీళ్లకు సింహాసనం దక్కే వరకు నేను ఈ చదరంగం ఆడలేనని మాద్రి సహగమనం చేసి భర్తతో పాటుగా శరీరత్యాగం చేసింది. తన తోడి తన సమతి బిడ్డలు అని చూడకుండా తన కడుపున పుట్టిన బిడ్డలు కన్నా నకుల సహదేవుల్ని ఎక్కువగా ప్రేమించి ఐదుగురికి ద్రౌపదీదేవిని ఇల్లాలని చేసింది. ఐదుగురిని కంటికి రెప్పలా పెంచి కాపాడింది. ఐదుగురు కష్టాలు దాటారు, అమ్మయ్య ఏదో రాజ్యాన్ని పొందారు అనుకునేటప్పటికీ జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధపడిందో, దుర్యోధనుడి ఇంట్లో ఉంటే ఏ మాటలంటాడో, తిన్న అన్నం సహించదని విదురుడి ఇంటికి వెళ్ళి విదురుడి పంచన తలదాచుకుంది. మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, రాజ్యం వచ్చింది, అందరూ సంతోషించారు. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చనిపోయిన వీరుల పేర్లు చెప్తున్నారు. నాకు చెందినవాడు ధర్మరాజులు నువ్వులు నీళ్లు వదులుతున్నాడు, నాకు చెందినవాడు ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు. కర్ణుడి పేరు చెప్పారు.
నాకు చెందినవాడు కాడని ధర్మరాజు అన్నాడు, నాకు చెందినవాడు కాడని ధృతరాష్ట్రుడు అన్నాడు. తట్టుకోలేకపోయింది. ఆయనని వెళ్ళి యుద్ధ శిబిరంలో ప్రార్థన చేస్తే అర్జునుడు వినా మిగిలిన పాండవుల జోలికి రాను, నీకు ఐదుగురు పాండవులు ఎప్పుడూ ఉంటారన్నాడు. అటువంటి తన కొడుకుని జీవితంలో ఎప్పుడూ కన్యాసంతానం చెప్పలేకపోయింది. కనీసం నువ్వులు నీళ్లు దక్కట్లా, తట్టుకోలేకపోయింది. బోరున ఏడ్చి చెప్పేసింది, నా కొడుకి మీకు సోదరుడండి. ఇంత ఏ పాండవుల కోసం కష్టపడిందో ధర్మరాజు అన్నాడు, ఎంత తప్పు చేశావమ్మా, ఆ కర్ణుడు పట్టాభిషేకం చేసుకోవాలి పెద్దవాడు, నువ్వు ఈ రహస్యాన్ని దాచి అన్నని చంపించావు, కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగాక అని శాపం ఇచ్చాడు తల్లిని. ఎవరి కోసం కష్టపడిందో ఆ బిడ్డల వలన శాపం పొందింది, తలదించుకుంది. గాంధారికి కోపం వచ్చింది, ధర్మరాజు గారి కాళ్ళు బొబ్బలిక్కాయి. ఏమో, అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత భర్తతో కలిసి వెళ్ళినప్పుడు ఆ భర్త చటుక్కున కింద పడిపోతే నూరుగురు కొడుకులను కన్నాను, ఒక్కణ్ణి మిగల్చలేదు భీముడన్న ఆక్రోశం వచ్చి ఏం చెప్పిస్తుందో, తనకు అక్కరలేకపోయినా కూడా వాళ్లతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది వానప్రస్థానికి. ఆఖరికి దావానలంలో శరీరం వదిలేసింది. ఇన్ని ఉత్థాన పతనాలు జీవితంలో చూసి ఇన్ని కష్టాలు పడిన కుంతి ఎన్నడూ ధర్మం వదిలిపెట్టలేదు. అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారు క్షేమం అడిగింది ఎవరిని అంటే కుంతీదేవిని అడిగి, అంతటి భీష్ముడు ఒక మాట అన్నాడు, అసలు ఆ కుంతీదేవి ఎటువంటి స్త్రీ, అటువంటి స్త్రీ లోకంలో ఉంటుందా, ఇన్ని కష్టాలు పడింది, ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది, మహా ఉన్నత్యము కలిగిన తల్లిని భీష్ముడి చేత పొగిడించుకుంది, చివరికి వైరాగ్యం పొంది కృష్ణ భగవాను ప్రార్థించింది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. చాలు కృష్ణ, ఈ ఉత్థాన పతనాలు జీవితంలో ఎన్నో చూశా, ఒక్కొక్కసారి సంతోషించా, ఒక్కొక్కసారి లోయల్లోకి జారిపోయా, ఇన్ని కష్టాలు పడ్డాను, యాదవులందు నువ్వున్నావని, నా మేనల్లుడని, నేను మేనత్తనని, నాకు ఈ యదువంశం మీద మమకారం వద్దు, కడుపున పుట్టిన బిడ్డలని పాండవుల మీద మమకారం వద్దు, నాకు ఈ మమకారం అన్న పాశాలు కోసేయవయ్యవా కృష్ణ, ఆ గంగ ఎక్కడ పుట్టిందో, ప్రవహించి 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 సముద్రంలో చేరిపోయినట్టుగా ఇక నా జీవితం ఎప్పుడూ నిన్నే స్మరిస్తూ 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 నీలోనే ఐక్యమైపోయేటట్టుగా నువ్వు వినా ఇంకొక ఆలోచన నా మనస్సుకి రాకుండా నన్ను అనుగ్రహించవయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అని అడిగింది. ఏమి కుంతీదేవి, నేను కేవలం విహంగ వీక్షణం చేస్తున్నానంతే, ఒక్కొక్క స్త్రీ ప్రవర్తన చూస్తే, వాళ్ళ నడవడి చూస్తే ఏమి స్త్రీ వైశిష్ట్యం రా, అసలు నిజంగా వీళ్లతో పోల్చడానికి తగిన పురుషులున్నారా కావ్య పురాణాల్లో అనిపిస్తుంది. అంత ఉదాత్తమైనటువంటి చరిత్ర కలిగిన వారు ద్రౌపదీదేవి, నా తల్లిది ఎంత గొప్ప ధర్మం నిజంగా. లోకంలో కలిసొచ్చిన నాళ్ళు ధర్మం పట్టుకోవడం చాలా తేలికండి. ఉప పాండవులు ఐదుగురు, ద్రౌపదీదేవి పట్టమహిషి గనక ఆమె యందు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కన్న బిడ్డలెవరో వాళ్లే ఉత్తరాధికారులు. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయింది, శిబిరాలు వేసి ఉన్నారు. ఉప పాండవులు వాళ్ళు యుద్ధభూమికి వెళ్ళలేదు, చిన్నపిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. అశ్వత్థామకి ఉన్మాదం కలిగింది, దుర్యోధనుడికి మాట ఇచ్చాడు, తొడలు విరిగిపోయి పడిపోయి ఉన్నాడు, నేను నీ యొక్క పగని చల్లారుస్తానన్నాడు. ఎలా పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళడం ఆలోచిస్తూ కూర్చున్నాడు రాత్రివేళ. అకస్మాత్తుగా చూశాడు, ఎక్కడి నుంచో ఒక గుడ్లగూబ వచ్చి ఒక పక్షి చెట్టు మీద గూట్లో ఆ పక్షి పెట్టినటువంటి పిల్లల్ని తన వాడి ముక్కుతో చీల్చి చంపేసింది. ఆ ఇదే నేను చెయ్యాలి, నిద్రపోతున్న ద్రౌపదీదేవి యొక్క ఐదుగురు పిల్లల్ని ఒక్క రాత్రే సంహరిస్తాను, పాండవులకు ఉత్తరాధికారులు ఉండకూడదు, ఏం చేసుకుంటారు ఈ రాజ్యం, వారసులు లేకుండా చేస్తానన్నాడు. పిచ్చెక్కిన వాడిలా అయిపోయి శిబిరం మీద పడిపోయి నిద్రపోతున్న దుష్టజ్యుమ్నుని యొక్క కంఠాన్ని కోసేశాడు, ఏనుగుల యొక్క కుంభస్థలాలు భేదించాడు,
గుర్రాల్ని చంపేశాడు, ఐదుగురు ఉప పాండవుల యొక్క కుత్తుకలు కత్తిరించేశాడు. ఇన్నీ చేశాక అర్జునుడు గుర్తొచ్చాడు, ఐదుగురిని చంపేశాను అర్జునుడికి తెలిస్తే పారిపోయాడు. మరునాడు ద్రౌపదీదేవి ఏడుస్తుంటే ఇదేదో జరుగుతుందని తెలుసు కృష్ణ పరమాత్మకి. పాండవుల్ని దూరంగా ఉంచాడు. పాండవులు తిరిగి వచ్చారు. మీరు ఆలోచించండి, అంతకన్నా కష్టం లోకంలో ఇంకో స్త్రీకి ఉంటుందండి. గుండెలు బాదుకుని ఏడుస్తోంది, ఇన్ని కష్టాలు పడింది, నేను ఎంతకని చెప్పను, మీకు తెలియనివా, ఇన్ని కష్టాలు పడింది మహాతల్లి. నిజంగా ఆవిడలా కష్టాలు పడిన వాళ్ళు ఎవరూ కనపడరు. మహాభారతం చదువుతుంటే ద్రౌపదీదేవి కష్టాలు చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి, అన్ని కష్టాలు పడింది మహాతల్లి. అటువంటి తల్లి అమ్మయ్యా కురుక్షేత్రం అయిందనేటప్పటికి ఐదుగురు కొడుకులు చచ్చిపోయారు. ఐదుగురు కొడుకుల శవాలు ఎదురుగుండా పెట్టుకుని గుండెలు బాదుకుని ఏడుస్తోంది. అర్జునుడు అన్నాడు, నీ కొడుకుల్ని తెగటార్చిన వాణ్ణి పట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పారేస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించన్నాడు. అశ్వత్థామని పట్టుకోవడానికి వెళ్ళాడు. ఉపసంహారం తెలియకపోయినా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. కృష్ణుడికి ప్రదక్షిణం చేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేశాడు అర్జునుడు. అర్జునుణ్ణి ఆ అశ్వత్థామని పశువుని కట్టినట్టు కట్టాడు. కట్టి తీసుకొచ్చి ఆ ద్రౌపదీదేవి ముందు పడేశాడు. వీడే నీ పుత్రుల్ని చంపినవాడు, నీ కాల్తో వీడి తల తన్నన్నాడు. ఆవిడంది అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి, ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలీరు, కించి ద్రోహంబును నీకు చేయురు బలోచ్చేకంబునంచి కఠిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢక్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఇట్లాడెనో అంది. అయ్యయ్యో, నా కొడుకులు ఉద్రేకంతో యుద్ధభూమికి రాలేదు, కవచం కట్టుకోలేదు, ధనుర్బాణములు పట్టుకోలేదు, ఏమీ అస్త్రప్రయోగం చేయలేదు. అటువంటి పిల్లలు నిద్రపోతున్న వాళ్ళని రాత్రికి రాత్రి ఐదుగురిని చంపేశావా, నీ చేతులు ఎలా ఆడాయ్యా, అన్నిటినీ మించి నువ్వు పుత్రరూపంలో ఉన్న ద్రోణుడివి, ద్రోణాచార్యుల వారి కొడుకువి, ఆ ద్రోణుడు మా గురువు, ఆ ద్రోణాచార్యుల వారే నా భర్తలు ఐదుగురికి కూడా విలువిద్య నేర్పాడు. గురువు యొక్క కొడుకు గురువుతో సమానం, గురుపుత్రుడు. ఇవాళ ద్రోణాచార్యుల వారు లేరు, కాబట్టి నువ్వే మాకు గురువు, కాబట్టి తండ్రి లాంటి వాడివి, నువ్వు కబళించావా, నువ్వు చంపేశావా ఐదుగురి పిల్లల్ని, నీ చేతులు ఎట్లా ఆడాయ్యా అంది. అని లోకంలో ఎవరైనా అనగలరండి ఆ సందర్భంలో? ఐదుగురు భర్తలు నిలబడ్డారు. ఉగ్రగదాదండం తిప్పుతున్నాడు భీమసేనుడు. ద్రౌపదీదేవి ఓ అంటే చాలు, అశ్వత్థామ తల 1000 వక్కలు చేసేస్తాడు. ఊగిపోతుంటే ఆవిడంది, అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచనున్న భంగి నిలుబోర కిరీటిని బద్దు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎచ్చుచు పొక్కుచున్నదో అంది. కొడుకులు చచ్చిపోయి నేనేడుస్తున్నాను, ఉన్న ఒక్క కొడుకు కోసమని ద్రోణాచార్యుల వారితో కలిసి సహగమనం చేయకుండా ద్రోణునితో శిఖింపడక ద్రోణ కుటుంబిని ఉన్నది ఇంట, ద్రోణాచార్యుల వారితో సహగమనం చేయకుండా ద్రోణాచార్యుల వారి భార్య ఇంటి దగ్గరుంది, ఆమె కొడుకు చచ్చిపోలేదు, నా ఐదుగురు బిడ్డల్ని చంపేశారనేటటువంటి కోపంతో ఐదుగురు పాండవులు చిత్రవద చేసేస్తారు అశ్వత్థామనన్న విషయం తెలిసి తన కొడుకు ఎవరి చేత ఇంత విద్య నేర్చుకున్నారో వాళ్ల చేతుల్లోనే చచ్చిపోతున్నాడని ఎంత ఏడుస్తోందో. గురుపత్ని ఏడుపు మన వృద్ధికి కారణం కాదు. గురువు యొక్క కొడుకు గురువుతో సమానం, వీడిని మనం చంపకూడదు, వీడి జోలికి వెళ్ళకూడదు, వీడు చేసిన తప్పు వీడినే కాల్చేస్తుంది, వదిలిపెట్టేయండి. నేను పడుతున్న బాధ నాకు తెలుసు, వేరొక తల్లి ఎందుకు పడాలా బాధ, వదిలిపెట్టేయండి, ఇంటికి వెళ్ళిపోతాడంది. అనగలరా లోకంలో ఎవరైనా? ఈ జాతిలో ద్రౌపదీదేవంది, ఒక్క ఈ జాతిలో పుట్టిన స్త్రీలదే ఆ గొప్పతనం. అంత గొప్పగా మాట్లాడడం, ధర్మానికి కట్టుబడడం తెలిసిన్నటువంటి మహాతల్లులు పుట్టిన జాతి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అది సనాతన ధర్మమునందు మాత్రమే. అందుకే స్త్రీకి అంత విశిష్ట స్థానమిచ్చి నేలబడి నమస్కరించారు స్త్రీని చూసేసరికి. ఆర్ద్రతకి మారుపేరు స్త్రీ అంటే. అంత గొప్ప మాట మాట్లాడితే చంపకుండా ఉండలేక చంపినట్టు కాక ధర్మానికి నిలబడ్డం కోసమని చెప్పి ఆ పాశవ్రాత బంధంబుల నుచ్చితోచి శిబిరోర్వీభాగంబునం పాశిపోన్. అర్జునుడు ఆ అశ్వత్థామ యొక్క బంధనములను విడదీసి
ఆయన శిరోజములలో ఉండే రత్నాన్ని లాగేసి ఒక్క తన్ను తన్ని అవతలకి పడిపోయేటట్టుగా తోషవతల పారేశాడు. అంతటి మహాసాధ్వి ద్రౌపదీదేవి ఎంతంత మెరుపు తీగల్లాంటి, మెరుపు తీగల్లాంటి అంటే నేను బాహ్య సౌందర్యం గురించి మాట్లాడటం లేదు, అంతఃసౌందర్యం, వాళ్ళ శీల వైభవం, వాళ్ళు ధర్మానికి కట్టుబడినటువంటి తీరు. నిజంగా ధృతరాష్ట్రుండి ఆమెయే ఇంకొక వరం కోరుకుంటే పాండవులు అరణ్యవాసం చెయ్యక్కర్లా, కానీ ఆమె ధర్మాన్ని ఆశ్రయించి ఎన్ని వరాలు కోరాలో అన్నీ కోరుకుంది కాబట్టి ధర్మం వల్ల మళ్ళీ పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసి తమ యొక్క పౌరుష ప్రతాపములతో రాజ్యాన్ని సంపాదించుకుని కీర్తి పొందారు. ఎంత గొప్ప ద్రౌపదీదేవి! నిజంగా నేను ద్రౌపదీదేవి వైశిష్ట్యం ఒక్కటి చెప్పవలసి వస్తే 3 నెలలు ఈ పట్టణంలో ఉంటే మాత్రం పూర్తవుతుందా? అంత గొప్ప తల్లి, అంత గొప్ప వైశిష్ట్యం. ఒక్కొక్క స్త్రీ జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళ యొక్క జీవితాలు మెరుపులు. శ్రీరామాయణంలో శరమ కనపడుతుంది. శరమ విభీషణుని యొక్క భార్య. నిజానికి ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు విభీషణుడు ఎప్పుడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు 3 కూడా చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేశారు. ఆ విశేషాలన్నింటినీ కూడా వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఉత్తరకాండలో చెప్తారు. అంత గొప్ప తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. ఒక్కొక్కడొక్కొక్క వరం కోరాడు. విభీషణుడు అన్నాడు, నా మనసు ఎప్పుడూ ధర్మమును మాత్రమే ఆశ్రయించి ఉండుగాక అన్నాడు. తప్పకుండా ఆశీర్వదించాడు బ్రహ్మగారు. విభీషణుడి మనస్సు ఎప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టదు. అందుకే రావణుడు దోషం చేస్తున్నాడని చెప్పినా వినకపోతే రావణుడు రాజ్య బహిష్కారం విధిస్తే ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు విభీషణుడి భార్య శరమ ఏం చెయ్యాలి? ఆయనతో వెళ్ళిపోవాలి. ఆమె శల్యూషుడు అన్న గంధర్వుని యొక్క కుమార్తె. కానీ ఆమె వెళ్ళలేదు. ఆమె వెళ్లకుండా ఎందుకు ఉండిపోయిందో తెలుసా? భర్త మీద ప్రేమ లేక కాదు, భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు. భర్తకి దూరమై ఇటువంటి దుర్మార్గుడైన రాక్షసుడు రావణాసురుడి వలన ఇడుములు పడుతున్నటువంటి ఈ సీతమ్మని సేద తీర్చకపోతే ఎప్పుడు ఏ మాయ ప్రయోగిస్తాడో, ఎప్పుడు ఏ కపట బుద్ధితో ప్రవర్తిస్తాడో. ఈ తల్లి తల్లడిల్లిపోతే, ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహాపాపం. నా భర్తతో వెళ్ళిపోవడం కన్నా కష్టపడుతున్న వేరొక స్త్రీని ఊరడించడానికి నేను ఇక్కడ ఉండిపోతానని ఉండిపోయింది శరమ. ఎంత దారుణం చేశాడంటే, యుద్ధానికి ఇక సారంభం ప్రారంభమవుతోందనగా విజ్జుజిహ్వుడు అన్న రాక్షసుణ్ణి పిలిచి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటిది తయారు చేసి పళ్ళెంలో పెట్టుకుని కనపడకుండా దూరంగా నిలబడమన్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. సీత, నిన్న రాత్రి రామలక్ష్మణులు అనేకమైనటువంటి వానరులతో కలిసి వచ్చి సముద్రపు టొడ్డును విడిది చేశారు. నా సేనాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సైన్యంతో వెళ్ళి నిద్రపోతున్నటువంటి రాముని యొక్క శిరస్సుని కోసేశాడు. మిగిలిన వానరులందరూ పారిపోయారు. లక్ష్మణస్వామి పారిపోయాడు. రాముడి యొక్క శిరస్సుని ఇదిగో నా సైన్యం తీసుకొచ్చింది, ప్రహస్తుడు తీసుకొచ్చాడు, చూడని విజ్జుజిహ్వుణ్ణి పిలిచి ఆ తలక్కడ పెట్టన్నాడు. అది ఇంద్రజాలంతో సృష్టించింది. ఎంత ఖచ్చితంగా రాముడి తలలా ఉందంటే సీతమ్మ గుర్తుపట్టల అది రాముడి తల కాదని. అంటే చూడండి ఎంత మాయ, ఎంత గొప్ప మాయ కలిగిన వాడు. తలక్కడ పెట్టి రాముడి ధనస్సు లాంటి ధనస్సుని సృష్టించి అక్కడ పెట్టాడు. చూశావా ధనస్సు? ఈ కోదండం పట్టుకునే కదు నన్ను సంహరిస్తాడన్నావు, ఈ రాముణ్ణి నమ్ముకునే కదు నా పాన్పు చేరలేదు. రాముడి తల తెగిపోయింది. ఇప్పుడు నిన్ను రక్షించేవారెవరు, నా పాన్పు చేరన్నాడు. ఆమె గుండెలు బాదుకుని ఏడుస్తోంది. నిజంగా సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు లేరు. భర్త వచ్చాడని అనుకుంటోంది, తలక్కడ కనపడుతోంది. ఆ అంత శోకంలో మనసు పనిచేస్తుందండి. ఎంత ఖేదానికి లోనైపోయిందో. అదొకెత్తు తాను చచ్చిపోవడాన్ని ఒప్పుకోడు, ధర్మం వదిలిపెట్టి తన పాన్పు చేరమంటాడు అంతటి నీచుడు. ఆమె ఎంత ఖేదపడిపోయిందో. తను కనపడితే చంపేస్తాడని తెలిసినా సరే నిర్భయంగా శరమ ఆకాశంలోనే నిలబడింది. భగవంతుడు ఒకడున్నాడు కదూ, రావణుడు చూడలేని శరమని. ఈలోగా ఎవరో వచ్చి నీ కోసం సేనాధిపతులు ఎదురు చూస్తున్నారు రమ్మంటే రావణుడు వెళ్ళిపోయాడు. అక్కడ పెట్టిన తల అదృశ్యమైపోయింది. వెంటనే శరమ పరుగు పరుగునొచ్చింది.
సీతమ్మని ఊరడించింది. కష్టంలో ఉన్న ఒక స్త్రీని ఊరడించడం కోసం భర్తతో కలిసి వెళ్ళిపోకుండా నిలబడిపోయిన మహాసాధ్వి శరమ ఒక రాక్షసుడి భార్య అయితే ఏమండి ఎంత గొప్ప స్త్రీ. ఆమెతో ఒక మాట అంది, అమ్మా సీతమ్మ ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు, నేను ఇప్పుడే ఆకాశగమనం చేసి రామచంద్రమూర్తి దర్శనం చేసి వచ్చాను, రాముడికి విశ్వామిత్రుడి వరం ఉందమ్మా. నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయః, ఆయనకి శ్రమ ఉండదు జ్వరం ఉండదు, ఆయన నిద్రపోతున్న రాక్షసులు ఆయనని సంహరించలేరు. ఈ ధూర్తుడు ప్రహస్తుడు సంహరించగలడా? కొద్ది కాలంలోనే ఆయన ఈ లంకారాజ్యాన్నంతటినీ ఆక్రమించి రావణ వధ చేస్తాడమ్మా, నన్ను నమ్ము. రాముడు పరమ సంతోషంగా ఉన్నాడండి. అయినా ఆమె మనస్సు ఊరడిలవా. రావణుడు అలా వెళ్ళిపోగానే తలా ధనస్సు అదృశ్యమైపోయి ఆమె అంది, వెళ్ళి రావణుడు ఏం చేస్తున్నాడో చూసి వచ్చి చెప్పవా అంది. వెంటనే వెళ్ళలేదనుకోండి శరమ, నీ చెప్తున్నాను కదమ్మా అందనుకోండి, ఊరడించడానికి చెప్తోందేమో అన్న అనుమానం వచ్చిందనుకోండి, ఏమో ఎటువైనా ఆలోచన రావచ్చు. ఆమె వెళ్ళి వచ్చి తన ప్రాణానికి సంకటం కాదా, సేనాపతులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయి రాముడి పంచన చేరినటువంటి విభీషణుడి భార్య వింటూ ఉండడం, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, తన సాటి స్త్రీ కష్టంలో ఉండి కాపాడాలి, ఎంత గొప్ప వనిత రాక్షస స్త్రీ అయితేనే శరమ. వెళ్ళి వింది, విని తిరిగి వచ్చింది సీతమ్మ దగ్గరికి. అమ్మా ఇప్పుడు విను, అదిగో నగారాలు మోగుతున్నాయి, భేరీలు మోగుతున్నాయి, యుద్ధ సంరంభం చేస్తున్నారు, ఎక్కడెక్కడి రాక్షసుల్ని రావణుడు పిలిపిస్తున్నాడు, రాక్షసుల మధ్య వానరుల మధ్య సంకుల సమరం జరగబోతోంది, నిజంగా రావణుడు చెప్పింది నిజమైతే రాముడు నిహతుడైతే యుద్ధ సంరంభం ఎందుకు జరుగుతుంది, అమ్మా రాముడు నిహతుడు కాలేదు, నన్ను నమ్ము. తల్లి నీకు ఒక గొప్ప ఉపశాంతి మార్గం చెప్తున్నాను, ఇక రామరావణ యుద్ధం ప్రారంభమవుతుంది, ఈ సమయంలో నువ్వు ఇలా బేరవై ఏడుస్తూ కూర్చోవడం కాదు, నీ భర్తకి దిగ్విజయం కలగాలి అంటే నువ్వు సూర్యోపాసన చెయ్యాలి, ప్రత్యక్ష దైవ్యం సూర్యనారాయణమూర్తి, కాబట్టి గిరివరమభితో వివర్తమానో హయవిమ మండల మాశుయకరోతి తమిహ పైషు శరణాగతిం దేవి. అమ్మా నువ్వేం చెయ్యాలంటే మండలాకారంగా గుర్రాల్ని తిప్పేటటువంటి సూర్యభగవానుడు అదిగో తూర్పు దిక్కున ఉదయిస్తాడు, ఆయన గిరివరమభితో వివర్తమానో హయవ మండల మాశుయకరోతి తమిహ పైహ శరణు మభ్యుపైహి దేవి, అదిగో ఆ సూర్యభగవాను నువ్వు శరణాగతి చెయ్యి. ఇక మనసులో మీ వంశమునకంతటికీ కూడా కర్త కులదైవం ఆ సూర్యనారాయణమూర్తిని మనస్సులో ఉంచుకో, ఆయన ఉన్నాడే దివసకరం, ఒక రోజుని చెయ్యగలిగినటువంటి మహానుభావుడు, వెలుగుల ముద్ద, అటువంటి వెలుగుల ముద్ద అయినటువంటి ఆ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి, ఆయన యొక్క అనుగ్రహం చేత నీకు మనశ్శాంతి కలుగుతుంది, రాముడికి విజయం తటస్థిస్తుంది. అమ్మా ఇలా బేలవై ఏడవద్దు, సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయమని సీతమ్మని ఊరడించి రాముడి విజయానికి సీతమ్మ ఏం చెయ్యాలో ఉపదేశం చేసి వెళ్ళినటువంటి మహాతల్లి శరమ రాక్షస స్త్రీ అయితేనే రామాయణంలో కొద్దిసేపు కనపడుతుంది, కానీ ఒక పెద్ద మెరుపు అంత గొప్ప విషయాలు అందించింది. సాటి స్త్రీ కష్టంలో ఉంటే తాను భద్రంగా ఉండడం కోసం ధర్మాత్ముడు భర్త అని అనుగమించి వెళ్ళిపోవడం కాదు, ఆయన ధర్మం కోసం ఎలా వెళ్ళిపోయాడో, అవసరమైతే నా భర్తతో కలిసి వెళ్ళడం మానేసి కష్టంలో ఉన్న వేరొక స్త్రీ కోసం నా ప్రాణం వదిలిపెట్టేస్తానని నిలబడినటువంటి మహాతల్లి శరమ, అది ఈ దేశంలో ఉండేటటువంటి స్త్రీల యొక్క గొప్పతనం. ఒక్కొక్క స్త్రీ విశేషం జరుగుతుంటే ఇంత త్యాగం ఇంత గొప్పతనం నిజంగా పురుషుల యందు కనపడుతుందా అనిపిస్తుంది. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి శీలవైభవం ఉన్నటువంటి స్త్రీలు జన్మించిన భూమి, స్త్రీల పట్ల అంత ఆదరభావంతో అంత గౌరవంతో ప్రవర్తించిన జాతి, ఈ జాతిలో స్త్రీల పట్ల ఎన్నడూ కూడా దుఃఖకారకమైనటువంటి సంఘటనలు జరిగి అందరూ తల ఉంచుకోవలసినటువంటి సందర్భాలు ఏర్పడకూడనటువంటి దేశం, అంత గొప్ప దేశం. స్త్రీమూర్తి యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో, ఆమె ఎంతటి త్యాగమూర్తియో, ఆమె లేనినాడు మన బ్రతుకెలా లేదో, చెల్లిగా ఆమె అనునయం, అక్కగా ఆమె ఓదార్పు, తల్లిగా ఆమె యొక్క మార్గదర్శనం, ధర్మపత్నిగా భర్త యొక్క ఉద్ధరణ, అన్నిటికీ హేతువు స్త్రీయే.
అటువంటి స్త్రీ కావ్య పురాణములలో ఎంత గొప్ప గొప్ప స్థానాల్ని అలంకరించి తన ప్రవర్తన చేత చూపించిందో ఇవి కాల్పనిక కథలు కావు, ఇతిహాసములు, పరమసత్యములు. ఎంత గొప్పగా ప్రవర్తించారో, స్త్రీలు ఎంత విశిష్టమైన స్థానములను అలంకరించిన వారో, ఇవాల్టి రోజు ప్రవచనాన్ని ఇక్కడ పూర్తి చేసి రేపటి రోజున మళ్ళీ సాయంకాలం 6:30 తిరిగి మనం కలుసుకున్నప్పుడు ఈ ప్రవచనాన్ని కొనసాగించి ఈ విషయం మీద మరికొన్ని విషయాలు మీకు చెప్పడానికి భగవంతుణ్ణి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సమావేశం ఇక్కడితో ముగిసిందని ప్రకటిస్తూ మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.